క్యాబేజ్ కందనగా కూరగాయలు నాగరాణి. ఏంటిది గింజలు గింజలు అంటున్నావు, బీరకాయ గింజలు కూడా అమ్ముతున్నావా? బీరకాయ గింజలు కదా గారు, గింజల్స్ అంటే వంకాయ. ఓరి నీ మొహం మండ, వంకాయలను గింజలని ఎవరు చెప్పారా? ఎవరో మన చెప్పేదండి, చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన కానీ ఉండింది, ఇంగ్లీష్ అంతా ఆటోమేటిక్ కదా వచ్చేసింది. ఓరి నీ మొహం సంతకెళ్ళ, వీటిని గింజలు అన్నారా బ్రింజాల్ అంటారు. అయినా మనం తెలుగు వాళ్ళం కదా, నీకు ఈ బోర్డు ఇంగ్లీష్ ఎందుకురా? ఏటమ్మ గారు మీరు మరీను, అయినా ఇంగ్లీష్ మాట తప్పే ఉంది. ఉంటాను అమ్మగారు, ఆగరా కూరగాయలు తీసుకొని చూసుకోండి. అన్ని పురుగులే కూరగాయలు బోడి. ఏమండి మధ్యలో నా మీద పడతారండి? రై నిన్నేం చేస్తానో తెలుసా, నిన్ను మళ్ళీ కాలనీలో అడుగు పెట్టకుండా చేస్తా. పోరా, వీటి దగ్గర మళ్ళీ కూరగాయలు కొన్నావా నీ పని చెబుతా. చూడు తాజా తాజాగా ఎలాంటి రాజా కూరగాయలు తెచ్చాను. అవును మీరు అడుగు చూసుకోండి, మధ్యలో నాకెందు. రై మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆడాళ్ళ దగ్గర ఈ బోడి కబుర్లు చెప్పి బోడి బోడి కూరగాయలన్నీ అంటగట్టాలని చూసావు? నీ బండి మొత్తం ఎర్రగొట్టి సాంబారు కాసుకుంటా. సార్ నన్నే అనండి, కానీ నాకు కాయగూరలే, నా బండి మాత్రమే బోడి కాయగూరలు. అమ్మ సార్ చూద్దాం, సార్ చూద్దాం. అమ్మమ్మమ్మమ్మమ్మ అమ్మ, ఏంటా ఏం మాట్లాడలేదు అనుకున్నాను, మొదలెట్టారా? చూద్దాం సార్ ఎన్నాళ్ళు నడుస్తుంది. నేను చూస్తాను, మీరు ఉంటారు, నేను ఉంటాను, నా బండి ఉంటది, నా కాయగూరలు ఉంటాయి, ఆ మార్కెట్ ఉంటది, ఇంకెన్నాళ్ళు సార్? ఇవాళ కాకపోతే రేపైనా నన్ను బతిమాలి బాబు అన్నది కొనాల్సిందే. ఇన్ ఫ్రంట్ కోకడాల్ ఫెస్టివల్. వెధవులు వెధవులు అని కూరగాయలు కూడా సమాధానం చెప్పలేకపోతాం. రే వాసు ఇల్లు కాసిన మంచి నీళ్ళు పట్టురా. ఎరావాసు టిఫిన్ చేసావా? అది కాదు గోపాలరావు, నీకెన్నిసార్లు చెప్పాను వాసు వాసు అని పిలవద్దని, ఇలా అయితే నేను పలకను. నేను అలాగే పిలుస్తానరా. వాసు మర్చిపోయా కొత్తిమీర పట్టరామా? నువ్వు కూడా అంతే, వాసుకి అని పిలవచ్చు కదా. అసెంబ్లీలు దెబ్బలాట, అసెంబ్లీ కట్టించిందే దెబ్బలాడుకోవడానికి దరిద్రులు. వాసు కింద మిక్సీ ఉంది, కొంచెం తీసిచ్చేళ్ళమ్మా. వెళ్ళాం లేదని హాయిగా ఉండొచ్చు కదా, కల్తీ కూరగాయలు తిని 14 మంది అస్వస్థత, అందుకే ఈ క్యాబేజ్ గడ్డి దగ్గర కూరగాయలు కొనకూడదని చెబుతా. ఏమే విన్నావా, కల్తీ కూరగాయలు తిని ఎంతమంది అస్వస్థులయ్యారు? చాలండి సంపడం, ఒక్క పూట మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు లేదా తగి ఇదైపోతున్నారు. ఆ క్యాబేజీ కూడా మంచి కాయగూరలే ఇస్తాడండి. ఏడు సేవలే, మీ ఆడాళ్ళ అజ్ఞానం చూసి వాడాలా పేటైపోతున్నాడు, వాడు అంతు చూస్తా. వాసు ఓ బకెట్ నీళ్లు పెట్టమ్మా. అదేమిటే చక్కగా చదువుకునేదాన్ని దాని చెడగొడతావు, వాడెక్కడా? వాడు లేవలేదు రాలేదు. లేవలేదా? 15 కూసే కడదొచ్చి మేసే కడదని చెడగొట్టిందని ఆడ మీద పడిపోతారు ఎప్పుడు. నువ్వు రావే బాబు, ఎలా రాడో నేను చూస్తాను. వంశీ ఒరే వంశీ, మీ బాబు వచ్చే లెగరా. ఒరే వంశీ లెగరా. ఒరే బాలు నువ్వన్నా లెగరా. ఒరే బాలు లెగరా. అప్పుడేనా? ఒరే బాబు వచ్చాడురా లెగరా నాన్న. ఐషు దా ఐషు, నేనే అభిషేక్. ఐసు ఏమైంది ఐసు? చోటా షకిల్ చూసి పారిపోయిందిరా. చోటా షకిల్ ఎక్కడ? తలుపు కొడుతున్నాడు, వెళ్ళి చూడు తెలుస్తుంది. ఒరే బాబు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? వామో అంకులా, ఇప్పుడు ఏం చేద్దాంరా? అందుకే చెప్పాను పొద్దున్నే వెళ్ళిపోదాం అంటే మీరేం వెళ్ళదు కదరా. అదేంట్రా పొద్దున్న 8 o'clock అలారం పెట్టమని సూర్యుకి చెప్పానుగా, ఇప్పుడు ఎంత అయింది? ఇంకా 8 అవ్వలేదా? 10 అయిపోయిందే. ఏరా అలారం పెట్టలేదా? పెట్టానరా. ఎప్పుడు? నువ్వు నాకు ఎప్పుడు చెప్పావురా? నేను సాయంత్రం అప్పుడే పెట్టాను. ఒరే ఏదో సన్యాసి, నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. నేను సాయంత్రం అలారం పెట్టుంటే రాత్రి మోగి ఆగిపోయి ఉంటుంది. చూడండి బాబు. ఒరే ఇప్పుడు ఏం చేద్దాం? మీ డిస్కషన్ తర్వాత కానీ ముందు అంకుల్ సంగతి చూద్దాం పదండ్రా. చూసేదే ఉంది, వెళ్ళి తలుపుది. వామ్మో నేనా, అంకుల్ చూస్తే నన్ను చంపేస్తాడరా. రే అంతకన్నా నీతో లాభం లేదు కానీ ఆయన నిన్ను చూసి చంపేస్తే పని అయిపోద్ది, వెళ్ళి తలుపుది. మధు సురే 1 2 3 ఏం చేద్దాం నా కర్మ. వంశీ వంశీ. అంకుల్ మీరా? అంకుల్ గుడ్ మార్నింగ్. అంకుల్ గుడ్ మార్నింగ్. సరే మా వంశీ గారు ఎక్కడ? ఎర్లీ మార్నింగ్ 8 o'clock అలారం పెట్టుకుని కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాడు అంకుల్. ఎర్లీ మార్నింగ్ 8 o'clock? అవును అంకుల్. అలారం కంప్యూటర్ క్లాస్? ఓ బ్రహ్మాండం. నువ్వు లోపల ఏం చేస్తున్నావురా? 6 గంటలకు లేచి చదువుకుంటున్నాను అంకుల్. 6 గంటలకు లేచి చదువుతున్నావు? నీ ముఖం మంట, ఆ జుట్టు చూడు, ఆ కళ్ళలో పుట్టులు చూడు, నువ్వు చదివి సచ్చే ముఖం. రే మీకు ఛాన్స్ దొరికితే నన్నే కాదురా బిన్ లాడెన్ని, జార్జి బుష్ని కూడా ఎర్రిపప్పం చేసి ఆడిస్తారు. అసలు మిమ్మల్ని లాభం లేదురా, మా సుబ్బిగాడిని అనాలి. వాడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు
ఒరే నీ పిల్లల్ని మా ఇంట్లో పెట్టి ఇల్లు అద్దెకిచ్చాలరా అని చెప్పా. నా మాట వింటేనా? ఇంట్లో సొంత మనుషులు లేకపోతే ఇల్లు పాడైపోతుంది, పిల్లలు పాడైపోతారు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇటు మీరు పాడయ్యారు, మావాడు పాడయ్యాడు, ఇల్లు పాడైంది. దరిద్రులారా, మీకు చదువు రాదు కదా, మీ జన్మలో బాగుపడరా, మీ కర్మరా, ఇంతే ఇలాగే ఆడమండి. ఎక్కడ సచ్చారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా అంత హడావిడి చేస్తున్నావు? ఏం చేయమంటావురా, తెల్లారింది, నా బతుకెప్పుడు తెల్లారుతుందో నాకే అర్థం కావట్లేదు. అమ్మా సుధా, అంకులకు మంచి సినిమా లాంటి కాఫీ తీసుకురా. అయిపోయింది డాడీ, ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. అంకుల్ కాఫీ తీసుకోండి. మా వెదర్ ఏమన్నా కనిపించాడమ్మా? అబ్బే లేదు అంకుల్. ఏ ఇంట్లో లేడా? ఇంట్లోనా? ఉయ్యాల్లో ఉన్నంతసేపైనా మాడు ఇంట్లో ఉంది. పాకటం మొదలెట్టాక కాలనీ మీద పడ్డాడు. ఆహా, ఆడపిల్ల పొద్దున్నే స్నానం చేసి పూజాది ముగించుకుని ఇలా ఉంటే అచ్చు లక్ష్మి నట్టింట్లో తిరుగుతున్నట్టుందిరా. రే నువ్వు మార్జాతకుడురా, కొందన బొమ్మ లాంటి కూతుర్ని కన్నావు. ఇన్ని సుగుణాలున్న నీకు అది ఒక్కటే లేదమ్మా. అదే అక్కడ నా కూతురు మా ఆవిడ మావాడిని జడగొడుతున్నారు, ఇక్కడ నువ్వు జడగొడుతున్నావు. అదేనమ్మా మా వంశీగాణ్ణి. మధ్యలో నేనేం చేశాను అంకుల్? నువ్వేం చేసావో పోనీ గాని ఓ పని చెయ్యి, ఇంట్లో కూర్చుని నువ్వు ఇచ్చిన కాఫీ టీ తాగుతున్న ఆ వెధవల్ని బయటికి రమ్మని చెప్పు. పాసిమొహంతో కాఫీ టీ తాగడం మంచిది కాదని చెప్పు. మీ నాన్నకి వేయి కళ్ళు. మీరు దొంగల్లా దూరితే ఆయనకు తెలియదు అనుకున్నారా? అందుకే చిల్లర వేషాలు వేయొద్దని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అయిందా? బాగా గడ్డిపెట్టాడా? మహాలక్ష్మి అనిపించుకుని నోడుతోనే గడుస్తానం అనిపించుకున్నావు కదే, వాళ్ళకెటూ బుద్ధి లేదు, అన్నీ తెలిసి నువ్వు కూడా అంతేనా? అయినా అయినా వీళ్లతో స్నేహాలంటే ఊళ్ళో ఆడపిల్లలు లేరా? వీళ్ళ నెత్తిన పెట్టుకోవడం అంటే లేని పొంది చికాకులు నెత్తిన పెట్టుకున్నట్టే, అది తెలుసుకో ముందు. సారీ సుధా, మా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. రే బాలు, ఇవన్నీ కామన్ రా, ఇలా దులిపేసుకోవాలి. మనం సరేరా, కానీ సుధా. ఏ సుధా, మనం ఒకటి కదా? ఏం సుధా? ఒరే ఏదైనా మనం కాస్త బుద్ధిగా ఉంటే పోయేదేమోరా. ఏ ఆపండ్రా, వీళ్ళ నాన్న మీ నాన్న మా నాన్న ఎప్పుడు ఎంజాయ్ చేయలేదా? ఇప్పుడు బాగానే అంటారు. కూర్చున్నవాడికి ఎగిరేవాడు చూస్తే ఎప్పుడు కోపమేనమ్మా. ఏ సుధా బాధపడుతున్నావా? ఈ బరువులు గిరువులు బాధలు గీతలు లైఫ్ లాంగ్ మనం ఎడకు చుట్టుకునేవే. చూడు, కనీసం అప్పటిదాకానే కులాసాగా గడిపేద్దాం. కమాన్ ప్లీజ్ సుధా, కమాన్, కమ్ టు ద నార్మల్ మూడ్ ప్లీజ్. హే నవ్వింది మల్లెచండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వింది మల్లెచండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. బాలు ఇదిగోరా కాల్ లెటర్. ఏం డాడీ ఇది కూడా నేను చేసుకోలేనా? అబ్బో అప్పుడే అంత పెద్దవాడు అయిపోయావా? చూసావా, బటన్ కూడా సరిగ్గా పెట్టుకోలేదు. అరే బాలు వస్తున్నావా? ఉండండి రా, ఇదిగో వచ్చేస్తున్నాను. బై డాడ్. బాయ్ మా. బెస్ట్ ఆఫ్ లక్ రా. జాగ్రత్త. నీలు, ఎప్పుడు నీ చుట్టూ తిరిగే నరేష్ కాలేజ్కి రావట్లేదేంటి? ఆ వెదవ నాకు లవ్ లెటర్ రాశాడు తెలుసా? ఇప్పుడే? లాస్ట్ వీక్. అయితే నరేష్ ని నువ్వే బెదిరించావన్నమాట? లేదులే, ఆ లెటర్ తీసుకెళ్లి వాళ్ళ చెల్లికిచ్చి సుధీర్ నీకు ఇమ్మన్నాడని అంతే. వాళ్ళిద్దరు లవ్ లో పడ్డారు, నరేష్ ఆ గొడవలో ఉన్నాడు. యు నాట్ హే. హాయ్. హాయ్. హాయ్ రాగిణి. హాయ్. నేను మళ్ళీ వస్తాను. ఓకే, లంచ్లో కలుద్దాం. అదేంటి నిన్న నీకు తనకు గొడవైందిగా? అన్ని మాట్లాడిన దాంతో మళ్ళీ మాట్లాడతావే? పోనీ సుధా, మన ఫ్రీగా ఉంటే మనకే హాయ్. ఈ గొడవలు ఎందుకు వేస్ట్గా? అదిగో మేడం క్లాస్కి వెళ్తుంది, కమనుకోమా. ఓకే. అప్పుడు నేను ధైర్యంగా ఈ ప్రశ్నకి ఈ జాబ్కి సంబంధం ఏంటి సార్ అని అడిగాను. అయితే వెరీ గుడ్, నీలాంటి పొగరు పవర్ ఉన్న టాలెంట్ కోసమే చూస్తున్నావు. నిజంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని చూస్తే వెంటనే బయటికి నెట్టేసావని చెప్పాడు. నువ్వు చెప్పేదంతా నిజమేనంటరా? నిజం నానా, పైగా వచ్చే నెలలో ఫైనల్ టెస్ట్ కు నువ్వు క్వాలిఫై అయినట్టే ఆల్మోస్ట్ ఈ జాబ్ నీకు వచ్చేసినట్టే అని చెప్పాడమ్మా. నీకు జీతం ఎంత వస్తుందిరా? 400. చిచి, 400 ఏంటి నాన్న? అన్నది నేను. మాణిక్యం, ఈ 400 ఏంటి, ఈ గొడవ ఏంట్రా? ఏ లేదు, ఈ ఇంటర్వ్యూలు, ఈ ప్రిపరేషన్లు ఇవన్నీ నాటకం. అవునరా, వీళ్ళు మనకి టోకరా ఇచ్చి ఇంటర్వ్యూ పేరుతో సినిమాకి చెక్కేశారు. నిజమా?
400 రూపాయలు ఇచ్చి బ్లాక్ లో టికెట్లు కొన్నారు. ఊరి దరిద్రపు నాకు నా కొడుకు మారిపోయాడన్న మురిపం 3 నిమిషాలు ఉండకుండానే దాన్ని ముక్కలు చేశారు కదరా. రేయ్, మీరు రోడ్ల మీద అడుక్కు తినడానికి తప్ప ఎందుకు పనికిరారా? విన్నావా, నీ కొడుకు ప్రతాపం లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి దిష్టిది. పాపం సినిమా హాల్లో ఎందరి కళ్ళు వీడి మీద పడ్డాయో. పోండి, తర్వాత ఏంటో పానిచ్చేది. ముందెళ్ళి హారతి తీసురా, ఇంకా కూర్చున్నారా దరిద్రుడా? లేరా, పోరా. పోనీ, 400 తగిలేసిన వాళ్ళు కనీసం సినిమానా చూసారా? ఆ తెలివి లేదు. ఇంటర్వ్యూలు అయిపోయింది, ఇంకేం చూస్తాం? ఇంటికెళ్ళి పొడి చేస్తామంటూ చేతులు ఊపుకుంటూ వచ్చేశారు. అది చాలా మంచి సినిమారా? నేను 3 సార్లు చూశానరా. ఆ సినిమా హాల్లోనే పడుకుని ఇంకో 30 సార్లు చూడపోయా నీకు బుద్ధి లేదురా? అసలు నీ బాధ సినిమా చూడనందుక, ఇంటర్వ్యూకి వెళ్ళనందుక. కర్మరా కర్మ, నా కర్మకు దొరికారా మీరంతా? వీడి జనంలో మారడరా. ఆ క్యాబేజ్ గడి చెప్తాడే డాగ్ స్టైల్ కర్మ అని, వీడి తోక వంకరే. రాను రాను వీడితో మాట్లాడాలంటేనే వణుకు పుడుతుందిరా బాబు. ఇంత చిన్న తప్పుకి ఇన్ని మాట్లాడే. చిన్న తప్ప, చిన్నప్పటి నుంచి తప్పలే కదరా. 7th క్లాస్ లో సైన్స్ మాస్టర్ చెప్పి గోడకు చేయించావు కదా. 10th క్లాస్ లో టాయిలెట్ కి వెళ్ళాను సార్తో చెప్పారంటే టీ కొట్టుకు వెళ్ళి టీవీ చూసాను సార్ అంటే యాదవనా ఎంతో రాసుకెళ్ళి. ఇప్పుడు ఎందుకు వాటికి అప్పుడే తిట్టారుగా. అప్పుడు కాదు, నిన్ను ఎప్పుడు తిట్టినా అంతే. నువ్వు ఒక దున్నపోతువి, నీకు వాన ఒక లెక్క. అది కదరా నేను. ఏంట్రా నువ్వు, నేను ధర్మరాజుని అబద్ధాలు ఆడినావు అంటావు. కొట్ట మొహం మగిలిపోతే యాదవకి. పాచికలు ఆడతాడు, పరాచికలు ఆడతాడు, సయ్యాట్లు ఆడతాడు, సరదాలు చేస్తాడు, మళ్ళీ 10 మందికి 5 నిజాలు చెప్తాడు. ఏంట్రా సుధా, ఎప్పుడు చూసినా యాదవన సార్? ఇంకా తలనొప్పిరా బాబు. మాటకు ముందు సుధా, మాటకి తర్వాత సుధా, అది కూడా వీడికే వంత పాడుతుంది. దానికి స్వాతిమత్యం కమలాసేన్ అని ఫీలింగ్. ఈడొక్కడే మంచోడు, మన అందరం యాదవలం. అది కాదురా సుధా, నేనందరూ కలిసి దుబ్బేస్తున్నా. ఇంకా రాలేదట్రా బాబు అనుకున్నా. వచ్చేసావా వెయిటింగ్? దా నీకోసమే. ఏంటే టెక్ గ్లామర్ పెంచేసావు? ఈ మధ్య ఐమాక్స్ కై బాధిరుతున్నావట. రే వంశీ, ఒళ్ళు జాగ్రత్త. అసలు తప్పుడు పనులని నువ్వు చేసి నన్ను తప్పడతావేంట్రా? నువ్వు అమ్మాయిలకి బీట్లేయడం, నీ సినిమాలు షికార్లు అన్నీ నాకు తెలుసులే. అయినా ఎందుకురా మీకు ఇవన్నీ చదువుకోక? ఈ తొట్టి గ్యాంగ్ తో వచ్చి ఓ తే క్లాస్ పీకేస్తాం. అసలు యూత్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఈడున్నాడు దద్దమ్మ, ఈడు ఇలా తయారవడానికి సగం కాను నువ్వే. బాలు చెప్తున్నాను చూడు, ఈ తొట్టి గ్యాంగ్ తో తిరగవంటే ఎప్పటికైనా దెబ్బతింటావు. నా మాటి నువ్వు బాగుపడతావు. ఏంటే పెద్ద నీతులు చెప్పొచ్చు. నువ్వు మా జోలికి రాకుంటే ఆడు ఎప్పుడో బాగుపడి ఉండేవాడు, ఇప్పుడు తగ్గేందుకు? ఎరా మరే. అవును, ఈ కోతి ముఖనంతా వేసుకుని ఐమాక్స్ కి వెళ్తున్నావమ్మా. ఎవరికి క్షోభమా ఈ రోజు? వీళ్ళతో మనకేంటి, రా వెళ్దాం. చూసించాలి నడు. ఏ ఇట్రా. ఏయ్ అన్న, అన్న చెప్పి నాకు రావా? నాకు రాలా? నీ పేరేంటి? రీటా. అది నా టిప్పు, ఉంచుకో. వెళ్ళు. అబ్బా రసగుల్లా లెక్క ఉందన్నా పోరి. నమస్తే అన్న. రే మరి అన్న అంటే ఏమనుకున్నారా? యాదవ్ మల్లేష్ యాదవ్, ఈ కాలేజీకే టైగర్. అవునన్నా, నువ్వంటే కాలేజీలో హడలన్నా. అన్నా అటు చూడన్నా, నక్కి నెక్కిపోతున్నాడు చూడన్నా. ఇప్పుడు చూడన్నా, ఆడితో ఆడుకుంటాను. రేయ్ ఇటు రాబే. రేయ్ ఆగన్నా, నేను డీల్ చేస్తా కదా. ఏ ఇట్రా అన్నా. ఏముందిరా వెనకాల? ఏం లేదన్నా. అరే చూపిరా అన్నా. ఏం లేదన్నా. అరే ఏదో తినుకుంటూ వచ్చినావు కదా. ఏం తినలేదన్నా. రేయ్ అన్న ముందు నగరాలు చేస్తున్నావేం రా, చూపించు. ఏం తినే చూడన్నా. ఏం తినలేదా? అబ్బాబాబాబా భలే కమ్మట వస్తుంది వస్తుంది కదరా. ఏం తిన్నావు? ఏం తినలేదన్నా. అరే చెప్పురా బాయ్, మల్లేష్ అని ఉన్నాడు అన్నా. నిజంగా ఏం తినలేదన్నా చెప్పు. అబ్బాయి ఏం లేదన్నా, టాయిలెట్కి వెళ్తే నీళ్ళు సరిపోలేదన్నా, చేతిని ప్యాంటీకి తుడుచుకున్నానన్నా. ఏయ్ ఏం చూస్తున్నావు, తమాషాగుందా? చూడన్నా నిన్నే లెక్క చేస్తలేదు. ఏయ్ నకరాలు చేస్తున్నావా? అన్న ఎవరు అనుకున్నావు? తెలుసు, నువ్వు ర్యాగింగ్ తప్ప ఏం చేత కానీ రోగివి. ఏయ్ 10 ఏళ్ల నుంచి కాలేజ్కి పట్టిన చీడ పురుగువి. ఏయ్ నువ్వింక 10 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు చదివినా నీకు బుర్ర తప్ప బుర్ర పెరగదు, గుర్తుంచుకో. ఏయ్ ఏయ్ జాగ్రత్త. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వంశీ ఉన్నాడా? వాడు లేడు. ఓకే
నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బర్త్డే కాదు, హ్యాపీ బర్త్డే. హాయ్, ఏదోలేండి. 40 ఎప్పుడు? 40 కాదు, పార్టీ. 40 అంటే 40 అన్నమాట. ఈ ఇంగ్లీష్ తో ఎప్పుడు మాకు తంటాలండి. పార్టీ ఎప్పుడు చెప్పండి, వచ్చేస్తానా. ఏ వెజిటేబుల్! చివరికి క్యాబేజీ కూడా నా బర్త్డే గుర్తుంది. ఆ రాస్కల్స్ కి తప్ప. హాయ్ సుధా. హాయ్. హాయ్. ఏంటి పొద్దునే అందరు ఇటొచ్చారు? రేయ్, మర్చిపోయాను. ఏంట్రా ఇవాళ బర్త్డే రా? అరే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది ఇయర్. నాది కాదు. మరి ఎవరిది? సుధది. సుధా కాదరా, సుధా మేడం అనాలి. ఓ, ఆవిడ ఇప్పుడు లెక్చరర్ కదా. అది నీకు నా బర్త్డే తప్ప అందరి బర్త్డేలో గుర్తుంటాయా దొంగ రస్కల్? చచ్చాను రోయ్. సర్ప్రైజ్. నీ బర్త్డే మర్చిపోయి అనుకున్నా. మేము మా బర్త్డే అయినా మర్చిపోతాం, కానీ నీ బర్త్డే ఎప్పుడు మర్చిపోం. థ్యాంక్ యూ రా. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే సుధా. సుధా, ఈ చాక్లెట్స్ కేక్ పిల్లలకు కూడా పెట్టండి. మాకు అర్జెంట్ పనుంది, మేము వెళ్తాం. ఓకే సుధా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏరా, ఈ పోరి కింద బిడ్డ అవసరమా? లేదురా బాయ్. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది? కొంపగూడు లేదా? బస్ స్టాండ్ లో బర్త్డే ఏంటి? రే, ఇంకోసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. ఒకటే కాలేజీ ని వదిలేస్తున్నా. వెళ్ళండి రా. పదన్న పద. హ్యాపీ బర్త్డే అక్కా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్కా. తీసుకో. అవును అమ్మా, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారమ్మా. ఆ, వస్తున్నా. నన్ను పిలవడం ఏంటి? ఏమో నాకేం తెలుసు, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించేమో. మరి నేనెందుకు? క్లాస్ బ్యూటీవి, కాలేజ్ కి టాపర్ వి. నీకేం తక్కువే? నీ సంగతి వచ్చాక చెప్తానుండు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్. ఏంటిది, నటించొద్దు. వీణ్ణి కొట్టించింది నువ్వు. సార్ నిజంగా సార్? నాకేం తెలియదు సార్. లేదు లేదు, ఆ పని చేయించింది నువ్వే. సార్ గాడ్ ప్రామిస్ సార్, తనే నన్ను బస్ స్టాప్ లో అల్లరి పెట్టాడు సార్. షట్ అప్. పొద్దున్న అల్లరి చేస్తే సాయంత్రానికి అంతా యాక్షన్ తీసుకున్నావు. చాలా గొప్ప నెట్వర్క్ ఉంది నీకు. అసలు అల్లరి పెట్టలేదు సార్, సుధా బర్త్డే కదా అని విషయం చెప్పపోయినా. ఇకంతే తిట్టింది సార్. వాళ్ళు కొట్టారు సార్ నన్ను. సుధా, నీ ప్రవర్తన ఏ మాత్రం బాగాలేదు. సార్ నిజంగా సార్, నాకేం తెలియదు సార్. మల్లేష్ అల్లరి పెడితే తిట్టాను, ఆ తర్వాత నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరు కొట్టారో తెలీదా? మళ్ళీ నటిస్తున్నావు. నీ చుట్టూ ఉన్నారే బాడీగార్డ్లు, వాళ్లే వీడిని చితకబాదారు. వేరేడంత లేరు, అప్పుడే బాడీగార్డ్ వాడు డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే. ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మళ్ళీ నువ్వు వెళ్ళు, ఇంకోసారి ఇలా జరగదులే సార్. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు సుధా. ఇప్పటికైనా నువ్వు ఆ పాడు స్నేహాలు మానే, లేకుంటే ఆ ఆవేశపరుల వల్ల ఎప్పటికైనా ప్రాబ్లమ్సే. నీ రికార్డు బాగుంది కనుక సస్పెండ్ చేయకుండా వదిలేస్తున్నాను. యూ కెన్ గో. నేను వాడు వీపు మీద తిన్నప్పుడు బొక్క బొర్లో పట్టాడరా, తెగ నవ్వు వచ్చింది అనుకో. కానీ నవ్వుతే సీరియస్నెస్ పోద్దని చాలా కంట్రోల్ చేసుకున్నాను రా బాబు. నన్నైతే కొట్టద్దన్నా కొట్టద్దన్న అన్నప్పుడు కాస్త జాలనిపించింది, కానీ కుమ్మేశాను రా. ఎరా, మన సుధాని కామెంట్ చేసిన మీద జాలి పడమా? నో, నెవర్. నాకు ఒకటి అర్థం కావట్లేదురా, ఇంత జోయల్ గా ఫ్రీగా ఉంటాం కదా, ఒకేసారి అంత ఆవేశం ఎలా వస్తుందంటో. అర్రే, నీకెప్పుడు వచ్చిందిరా? రే, ఆ టైంలో ఆవేశం కాకపోతే లవ్ వస్తుందేటి. కావచ్చురా, కానీ చచ్చేలా కొట్టడం తప్పరా. వాడు సుధని కామెంట్ చేశాడు, తిట్టగానే వెళ్ళిపోయాడు, ఎక్స్ట్రా ఏం చేయలేదుగా. నిజమేరా, మనం కాస్త కంట్రోల్లో ఉండాల్సింది. వంశీ అయితే మరీను ఏదోరా, ఆ టైంలో అలా అనిపించింది. అనిపిస్తుంది, అనిపించగానే ఏదైనా చేసేస్తారు. ఏం జరిగింది సుధా? షట్ అప్ రౌడీ రాస్కల్స్. మీరు ఏమైనా పెద్ద దాదాలు అనుకుంటున్నారా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి? అదిగా సుధా, వాడిని కామెంట్ ఏ నన్ను ఏం చేశాడు? కొట్టాడా తిట్టాడా? ఏదో మాట అన్నాడు. నేను తిడితే ఊరుకున్నాడుగా. ఏ నిన్ను ఎవరన్నా అంటే మేము ఊరుకోలా? అబ్బో, నన్ను ఎవడో ఏదో అంటే పొడుచుకొచ్చిందట. ఏ మీరు బయట అమ్మాయిని కామెంట్ చేయట్లేదా? సుధా, అది వేరు ఇది వేరు. ఏ ఏది వేరు? అయినా నా గురించి మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఏ నీ గురించి మాకు కాకపోతే ఇంకెవడుకుంటది ఇంట్రెస్ట్? అవసరం లేదు, నా మీద ఎవరికి ఏ ప్రేమ అవసరం లేదు. అంత ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు వినొచ్చుగా. అది చేత కాదు, బయలుదేరారు పెద్ద మొగాళ్ళు, యూస్లెస్ ఫెలోస్. ఏ మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడుకో.
యూజ్లెస్ ఫెలోస్ అంట యూజ్లెస్ ఫెలోస్ నువ్వే పెద్ద బేస్ట్ ఫెలో ఏ నువ్వైనా కరెక్ట్ గా ఎలబడుతున్నావు కొనా ఏదో చనిపించావు కదా ఊరికే నెచ్చెక్కుతున్నావు రే వంశీ ఎందుకు ఏంట్రా వంశీ వంశీ అది నీ గొప్పది నా గొప్పది వాడు ఎవడో కామెంట్ చేస్తే మనం వాడిని కొట్టడం తప్ప అవును కొడతారు చంపుతారు కాస్త వాడు చచ్చిపోయేవాడు మీకంటే ముందు నేను జైలుకి వెళ్ళేదాన్ని మీకేంట్రా హ్యాపీగా తాగుతారు తింటారు తిరుగుతారు ప్రిన్సిపల్ ఇవాళ నన్ను పిలిచి అడ్డమైన తిట్లు తింటారు ఈ బర్త్డేకి నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలు ఈ ప్రేమలు గొడవలు ఇంకా నాకేమీ అక్కర్లేదు మీరు హ్యాపీగా తాగండి తిరగండి నన్ను వదిలేయండి ప్లీజ్ నా గురించి అస్సలు పట్టించుకోనక్కర్లేదు ఇంకా నేనెవరో మీరెవరో బాయ్ రా వంశీ అంటే ఎందాక వచ్చే పనులు ఏం పనులు వంశీ అదే అంటే ఇంటి పనులు వంట పనులు వంటింటి పనులు వంటి పనుల వరకు వచ్చాయి అంటే అంటే మొహం కడుక్కోవడం స్నానం చేయడం అంతవరకు అంటే కొంచెం ఓవర్ అయ్యానా సారీ సారీ అంటే ఇవి టొమాటోలా అవును అబ్బో టొమాటోలు అంటే నాకు చాలా ఇష్టం సుధా అవి బయట పడేయమని చెప్పాను పడేయలేదా ఏమంటి టమాటాలో కుళ్ళు పోయి పురుగులు పట్టాయి బయట పడేయమని చెప్పాను ఎప్పుడు ఆంటీ ఏం కూర కూర సుధమ్మ గారు మీరేంటి ఇంకా కాలేజ్కి రెడీ అవ్వలేదా మమ్మీ బాగా ఎక్కువ అవుతుంది మమ్మీ ఏంటే అదే కూరలో కారం నేను నిన్ననే చెప్పాను కదా బాగా తగ్గించమని రాను రాను బాధ్యత లేకుండా పోతుంది ఏ పని సక్రమంగా చేయట్లేదు ఏమిటే ఏ పనైనా నీ చేతిలో పెడితే ఫినిష్ యూస్లెస్ ఫెలో పోనీ లేకదా అని చనివిస్తే నెత్తికెక్కుతున్నావు నువ్వేమైనా పెద్ద కలెక్టర్ వా ఆఫ్టర్ ఆల్ ఆడదానివి సుధా మేడం నేను మిమ్మల్ని నిన్న ఇవన్నీ అన్నానా సుధా అసలు నువ్వేమంటున్నావే వంశీ నువ్వేం మాట్లాడుతున్నావు నాకే అర్థం కావడం లేదు నాకు చాలా బాగా అర్థమైంది ఆంటీ ఏమర్థమైంది అర్జెంట్ గా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మేడం గారు కాలేజీకా కాదు మార్నింగ్ షోకి అబ్బో బెండకాయ దొండకాయ కావచ్చు చికెన్కాయ పొట్లకాయ కావచ్చు కానీ అమ్మాయి గారు కాలేజ్ మన సినిమాకి ఉంటే నవ్వర్ నవ్వరు కాదు క్యాబేజీ అలా అంటే అందరూ నవ్వుతారు నెవర్ నీ వారో నా వారో ఇంగ్లీష్ ఒక తల్లమ్మా ఏంటి సుధా ఏదో నావర్ అంటున్నాడు ఏంటి నావర్ కాదు బాబు నవర్ నవర్ ఓహో ఇంగ్లీష్ పాఠాలు నేర్పుతుందా ఏం సుధా అవునండి కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుని అనుకోండి రేపు బిజీ బిజీగా మాడొచ్చు కదా బిజీ బిజీ కాదు క్యాబేజ్ ఈజీ ఈజీ అంటారు ఏదోలేండి బాబు ఇంగ్లీష్ పెద్ద తల్లపోచేస్తుంది ఏం సుధా మన క్యాబేజ్కి ఒక గంట ట్యూషన్ చెప్పొచ్చు కదా అమ్మగారు ఇదైతే బాగుంది నేర్పించవచ్చు కదా ఇంగ్లీషే కాదు అన్ని పాఠాలు నేర్పిస్తుంది మధుబాబు చెప్పింది జవామ్ గారు క్యాబేజీ నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి ఏముంటాయండి నాకు కాదంత కూడేటి ఇదే కాబట్టి కాయగూరలో నా బాను ఈ అమ్ముడుపోకపోతే అంటే అది మిగిలిపోతే మిగిలిపోతే రేపు అమ్మేస్తాండి రెండు రోజులైనా మిగిలిపోతే తప్పదు కదమ్మా కూలిపోతాయి కాబట్టి అవతల పారేస్తాం అంటే మనకి ఎంత ఇష్టమైందైనా సరే ఉపయోగపడలేదు అనుకో తీసి అవతల పారేస్తాం అంతే కదా నాకు చెప్తున్నారేంటి అంటే పాఠం చెప్పమన్నావుగా ఇదే నా తొలి పాఠం మ్యాటర్ ఏంటో అర్థమైందా అర్థమైంది మొత్తం అర్థమైంది పనికి మాల లేదని దూరంగా పెట్టమని కరెక్ట్ చెప్పింది ఆ టమాటో పొటాటో క్యాబేజ్ చిల్లే వార్ని అరే చంపేంట్రా అలా వాసిపోయింది ఏం లేదురా సుధా పలకరించబోతే కొట్టింది రాత్రి మనం బాగానే తిట్టినట్టున్నారా ఆ రియాక్షన్ వీడు చంపేది కనిపిస్తుంది అవునవును బాగానే రియాక్ట్ అయింది రియాక్షన్ సంగతి సరే కానీ యాక్షన్ తీసుకుందాం సారీ చెప్తే పోద్ది అసలు తను ఛాన్స్ అంటూ ఇస్తే కదరా తనిచ్చేది ఏంట్రా మనమే తీసుకుంటే పోలా ఇలా ఇలా యు మీన్ ఒరే అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదు కాలేజీకి వదలలేదా రే సుధా వినదేమోరా అది వింటుందో లేదో తెలియదు కానీ పొద్దునించి నీ నసపరిచిన పోతున్నా ఈడు వాళ్ళకుని చూస్తుంటే పొద్దునుంచి ఎక్కడే ఉన్నట్టున్నాడు అవునవును గురుడు కొత్తగా ప్రేమలో పడ్డాడు ఉన్నాడు రా ఎందుకురా నువ్వు అంతనవుతున్నావు లేకపోతే ఏంట్రా తొక్కలో ప్రేమలో అది ఎంత కాలేజీలో కూర్చోడమేటి
ఇటు పొద్దు నుంచి కుక్కల కాపలా గాయడం ఏంటి, అది కాలేజ్ నుంచి బయటికి రాగానే ఇటు తోకుపుకుంటూ హాయ్ అనుకుంటూ వెళ్తాడు. ఆ ఒక్క హాయ్ కోసం ఇటు పొద్దు నుంచి వాచ్మెన్ లే ఇక్కడ కాపలా తలుచుకుంటాను. చిరాగ్గా ఉంది. నమస్కారం అండి. నీకు గుర్తుపట్టలేదా? నేను టీబండి యాదగిరిని. అవునులేండి, హీరోలు గుర్తుపెట్టుకుంటారు కానీ మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అటు చూసారా, పక్కలో ప్రేమలంట పనికిరాని వెయిటింగ్లంట. ప్రేమలో పడేదాక ప్రతి ఓడు ఈ గౌరవం చెప్తాడు అండి. ప్రేమలో పడ్డాక సిగరెట్ల మీద సిగరెట్లు, టీలు మీద టీలు, వెయిటింగ్ మీద వెయిటింగ్లు. చూద్దాం, ఈయన మాత్రం ప్రేమలో పడకపోతాడా, మనం చూడకపోతావా? ముందు ముందు చాలా కథ ఉందండి బాబు. ఈరోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఏం చదవలేదా? ఎక్కడా, నిన్న సీడీ ప్లేయర్ లో సంతోషం సినిమా చూసా. నాగార్జున సూపర్ స్మార్ట్. ఇక ఆగలేక వరుసగా మాస్, మన్మధుడు చూసా. ఇంకేం ఎగ్జామ్ ఫట్. అయినా మరీ అంత పిచ్చేంటే? ఏమోనే, దేన్నైనా కంట్రోల్ చేసుకుంటా గాని నాగన్నా నాగ సినిమాలన్నా అస్సలు కంట్రోల్ చేసుకోలేను. ఉఫ్ఫో. సరే సరే, ప్లీజ్ నెక్స్ట్ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వే. బాయ్ బాయ్. సుధా సుధా సుధా, మేం చెప్పేది విను. ఇక్కడికి తగలడ్డారా? సారీ సుధా. సుధా, నీతో మాట్లాడపోతే మాకేం తోచట్లేదు. ఒట్టు సుధా, నువ్వు తిట్టకపోతే మాకు నిద్ర కూడా పట్టదు. అందుకనే కావాలనే పోట్లాడు పెట్టుకున్నాం కదురా. అంతే కదా. అవునా, మనం ఎప్పుడు నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ మమ్మల్ని చూస్తూ తిట్లు తింటూ? అది క్యాన్సిల్. మమ్మల్ని భరిస్తూ ఎప్పుడు హ్యాపీగా మాతో కలిసి ఉండాలి. హలో, ఆగండి ఆగండి ఆగండి. గోదావరి దొరికాయి కదా, అసలు మీకు అది లేదన్నా డౌట్. పొద్దున్నే కాకిలాగా శక్తిని వచ్చిందిగా, కారు కూతురు కొట్టావు నిన్ను. ఆగనా, మీకు కాకోల కస్టమర్తో మాట్లాడుతున్న డస్ట్బిన్ చేశారు. ఇక్కడెవర్రా కస్టమరు? సొల్లు కబుర్లు చెప్పమాక. మరి అక్కడే కాలేదు, సొల్లు కబుర్లు కాదు, సెల్ ఫోన్ కబుర్లు. ఒక నిమిషం ఆగండి. హలో శ్యామలరావు గారు, మీకు సొరకాయలు కావాలి అంతే కదా, తెచ్చేస్తాను పెట్టండి. వామ్మో, ఇంత కటింగ్ ఇచ్చావా? ఆపు నిక్కర గాడు, నీకెందుకు రా సెల్ ఫోను. వయసు కాని వయసులో మీ కొడుకు బైక్ వేసుకెళ్ళట్లా మీరు? అదేదో ఇవాళ ఊరికే సరదాగా తీసారా కుర్రాడిది? మీరు మార్కెట్కి వెళ్ళి గొప్పరు, మీరు ఏదైనా చేయొచ్చు. మేము మాత్రం వ్యాపారం చేసుకుంటే బాధపడతారు, ఎడుస్తారు. చేస్తున్నావు బోడి వ్యాపారం, చచ్చుపుచ్చు కూరగాయలన్నీ తీసుకొచ్చి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, దానికి నీకు ఒక సెల్ ఫోను. లేకపోతే ఇంటి ముందు పండిస్తారు కాయగూరలో. ఈ డొక్కు ఫోన్ ఎందుకురా? డొక్కు ఫోనా? మీకు తెలుసా, పక్క నుంచి వెళ్లే పడుచు పిల్లలు గుసగుసలాడుతుంటే టేప్ చేసుకోవచ్చు, కన్ని పిల్లలు కాయగూరలు ఏడుతుంటే కత్తిలాంటి పొడవలు తీసుకోవచ్చు, ఇంటర్నెట్ పెట్టించుకుంటే ఎఫ్టీ తాతర కూడా చూసుకోవచ్చు. అబ్బబ్బబ్బ, ఒకటా రెండా? ఇంతకీ దీని ఖరీదు ఎంతరా? ఇంగ్లీష్ మంట తెలుగులో ఏడవరా? 20 కాదు, 20 ఏదో లేండి. సరేరా, ఈ బిజినెస్ కి సెల్కి సంబంధం ఏంటరా? ఇప్పుడు అలాగే కనిపిస్తున్న అమ్మగారు ఓ అరకిలో వంకాయలు అడిగారు అనుకోండి, 1 నిమిట్లు ఇచ్చేస్తాను. అలాగే పక్కిని పాపరావు గానీ, వెనకండి వెంకయ్య గానీ, ఎవరైనా సరే ఆఖరికి మీ సెకండ్ స్టాండర్డ్ సురేఖ అడిగినా సరే 5 నిమిషం లో తలుపుని ప్రసవం చేసేస్తా. ఆవిడ తలుపు ముందు ప్రసవం ఏంటరా? నా ఇంగ్లీష్ అర్థం అవదు, నా తెలుగు అర్థం అవదు. తలుపు ముందు ప్రసవం అంటే డోర్ డెలివరీ అన్నమాట. అది కూడా తెలియదు, పెద్ద పెద్ద అవసరాలు అయిపోతారు. హలో, కిలో క్యాబేజా? వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. హలో, అన్ని బిజినెస్ ఫోన్ల మీదే. నేను రాత్రి చూసిన సినిమాలో హీరోయిన్ ఉంది సుధా. బాబా బాబా, నువ్వు పనికిరావు. ఏంటి, నువ్వు ఇంకెక్కడ కూర్చున్నావు? కాలేజ్ టైం ఉందిగా, పద పద డ్రాప్ చేస్తాను. అరే మామా, మరి నేను? ఏ, నువ్వు బస్సులు వెళ్ళరా. అబ్బో, ఎన్నడూ లేనిది ప్రేమ ఏంటో, అయినా నాకు ఇంకా టైం కాలేదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. టైం కాలేదా? టైం ఎప్పుడు అయిపోయిందే, నువ్వు రా. నాకు ఆలస్యమైందని నీకెలా తెలుసు? టైం ఉంది, ఆగు, నేను మధుతో మాట్లాడొస్తా. ఏయ్, వాడు చెత్తరాసికలు వాడితే నీకు మాట్లాడే రమణనా. ఏదో డైలాగ్ లేవద్దు, చెత్తగుండలో పడేస్తాను. చేసి ఏదో పని మీరు బ్యాడ్ చేసింది నన్ను. ఇప్పుడు నోర్ యాక్టింగ్ చేసావు అనుకో, సుధాని బైక్ మీద కాలేజ్ నేను తీసుకెళ్తాను. ఏయ్, మధ్యలో నువ్వు వెంట. అబ్బా, ఇంతకీ నీకేం కావాలి? బా తర్వాత చెప్తాను, అర్జెంట్గా పద. అయినా ఈ ఆడపిల్ల టైం సెన్స్ లేకుండా పోయింది కాలేజ్ కూడా గుర్తు లేకుండా. వెళ్దాం పద. బాయ్ మధు. బా, వీడేమని అనుకుంటే అసలు వదలడు. ఓకే, బాయ్ వంశీ. ఓకే. ఏయ్, కొంచెం ఆగు. ఏంట్రా, ఏంటి వెతుకుతున్నావు? బాయ్ వంశీ. ఆగవే. ఏంట్రా ఆగమంటుంటే?
నేను వెళ్ళనా? ఆగమన్నానా? ఒరే టైం అయిపోతుందిరా. ఆగవే, లోపలికి వెళ్ళేస్తావు, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. అక్కడేమో మధుతో మాట్లాడినవ్వలేదు, ఇక్కడేమో టైం ఉందంటావు. బ్రెయిన్ ఏమైనా డామేజ్ అయిందా? బానే ఉంది. కత్తి లాంటి కన్న పిల్లవా, తెలి కన్న తీయనైన తీపి ముట్టువా. విశ్వమంతా నిండి ఉన్న పిండి వెలుగువా, విలపైన వాళ్ళు కన్న తేనె జల్లువా. గుండెల్లోన మోగుతున్న వీణ పాటవా, కళ్ళల్లోన పిండి ఉన్న కోరికమ్మవాడుతున్న భోగి పంటవాలోన పూగుతున్న పూల పంటవా, గుడిలోన మోగుతున్న చిండి గంటవా, గుడిలోన బాలుతున్న జాబిలమ్మవారి కత్తి లాంటి కన్న పిల్లవా, తేనె కన్న తీయనైన తీపి ముట్టువా. అయినా బాబు నువ్వు వెళ్ళన్నావు చాలు. Thank you.
ఆ పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నావా? అబ్బే ఇప్పుడే వచ్చా. సర్లే ఇంటికి వెళ్దాం పదా. ఆగవే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, కాసేపు ఉండి వెళ్దాం ఉండు. ఇక్కడ నీకేం పనిరా? ఏలేదే జస్ట్ ఊరికే. సర్లే నీ ఇష్టం, కాసేపు ఆగే వెళ్దాం. ఓకే నేను ఇక్కడుంటే ఎక్కడో చూస్తావేంట్రా. ఆగవే. ఏంట్రా దిక్కులు చూస్తున్నావేంటి? ఏలేదే కాలేజ్ ఏదో కొత్తగా ఉంటాను, అయినా ఇంకెక్కడ నిలబడ్డా పదా. ఇప్పుడేగా కాసేపు ఆగి వెళ్దాం అన్నావు. ఏ ఇంటి దగ్గర పని పాట వెళ్ళదా? అమ్మా పదా. నమస్కారం అండి, పెట్టారా? థ్యాంక్స్ అండి. నేను ఆ రోజు చెప్పాను కదండి, తొక్కలో ప్రేమలో ఏద వెయిటింగ్లు అని తిట్టినప్పుడే ఇలాంటి సీన్ వద్దని నాకు తెలుసండి. మనకు తెలియదా అండి, ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని టీవీలు చూడలేదు, మనోడు ప్రేమలో పడ్డాడండి. ఇక చూడండి ముందు ముందు కథ రంజుగా ఉంటుంది. మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అడిగితే మా ఇంట్లోనే ఉంటుందని చెప్పా. అప్పుడు చూడాలి వాడు ముఖం. బాగా నవ్వండి, ఈ చావు తెలివితేటకే తక్కువ లేదు. జనానికి టోపీ వేయండిరా అంటే ముందుంటావు. చిచి సిగ్గు పగ్గు లేకుండా బతుకుతున్నావురా. ఏంటే కొడుకు మాటలని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావా? నాకు మాత్రం వీడి వీపు తీరేయాలన్నంత కోపంగా ఉంది. వీడేమన్నా అషామాషి మనిషి అనుకుంటున్నావా? ఇంటర్వ్యూలకని చెప్పి సినిమాలకు చెక్ చేయగలడు, వెనకమాల పిలుస్తున్నా వినిపించుకోనట్టు మోటార్ బైక్ మీద వెళ్ళిపోగలడు. అంతెందుకే కత్తికి తెలవకుండా ముక్కు కోసేయగలడు, మేక్కుకు తెలవకుండా చుట్టితో కొట్టగలడు, టీ కప్పులో ఉప్పు వేసుకోగలడు, పాయసంలో పప్పు వేసుకోగలడు. నవ్వు వస్తుందా? నవ్వు నవ్వు నవ్వు. ఏదో ఒకరోజు నీకు నాకు దానికి పిచ్చెక్కిందని అందరినీ పిచ్చాసుపత్రిలో జరిపించి వదిలించుకోగలడు. జాగ్రత్త, దరిద్రుడు దరిద్రుడు అని. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి బాగుతానే ఉంటాడు. నిన్ను గోపాలరావు పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోయావు. ఇక్కడ స్కూటర్ పంచుని నానా అవస్థలు పడ్డాం. అసలు నీ వాళ్ళకం ఏం బాగాలేదురా వంశీ, రెండు రోజుల నుంచి మనిషి మనిషిలో లేవు. మీ నాన్న అనేది అదే, టీ కప్పులో ఉప్పు పాయసంలో పప్పు అనేవన్నీ నిన్న మొన్నా నువ్వు చేసిన ఘనకార్యాల గురించి. అంతేకాదు శాంత, వీడు అసలు ఎవరితోనూ మాట్లాడడం లేదంట. నేను గోపాలరావు పిలిచినా వినలేదు, నన్ను డ్రాప్ కూడా చేయలేదు. ఏమైందిరా? నువ్వైనా అడుగు శాంత. వంశీ ఏమైందిరా, నువ్వు అలా ఉంటే మాకేం బాగలేదు. ఏం లేదమ్మా, బానే ఉన్నాగా. ఏం బాగు, ఏదో ఈ పూట కాస్త బాగా మాట్లాడితేనే మాకు బోల్డ్ంత రిలీఫ్గా ఉంది. నువ్వు అలా ఉంటే మేము తట్టుకోలేమురా. నీ బాధ ఏమిటో చెప్పు, మేం కూడా ఆలోచిస్తాంగా. నిజంగానే ఏం లేదమ్మా. వావ్ క్యా సీన్ హై. రాజావారికి ఏదో అయ్యిందట, రాకుమారి మనసు కరిగిందట, రాణివారి గుండె చెదిరిందట. చెవి కోసిన మేకలా నేను ఎంత అరుస్తున్నా వినిపించుకునేవాళ్ళు లేరు కానీ బతిమాలండి, ఇంకా బతిమాలండి. అంతేకాదు ఈంజామరలు వేసండి, పొట్టు పాన్పులు పరవండి, జోలపాటలు పాడి జోకొట్టండి. రేపు వీడు మీ ఇద్దరిని బయటకు తోసి తలుపేస్తే వాడి గుమ్మం ముందే అడుక్కు తింటుంటే గాని అప్పుడు తెలిసి రాదే మీకు సావండి మీ పొంత. హాయ్. నిన్నేనే నిన్నేనే ముద్దు నిన్నే. ఎవరు నువ్వు? ఏ సుధా, నేనే వంశీని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? షట్ అప్ దొంగ రాస్కల్. అసలు ఎవరురా నువ్వు? రోజు నా కోసం డైరెక్ట్ గా కాలేజ్కి వచ్చేస్తున్నావు. ఏం సుధా అలా మాట్లాడుతున్నావు? హే మిస్టర్, నువ్వు ఇంకా ఇదే రిపీట్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. జాగ్రత్త. మనమే పెద్ద క్రాక్ గల్లో అంటే అది మనకంటే పెద్ద క్రాక్ లో ఉందిరా. అసలు మన వంశీనే ఎవరో అడిగిందంటే నాకేం అర్థం కాలేదురా. పోనీ తను సరదాగా అందులే అనుకున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది, బండి ఎక్కనంటుంది, నాకేం అర్థం కావట్లేదురా. ఏయ్ ఇక్కడ ఎవరికి అర్థమైందని, అందుకే కదా ఈ మీటింగు. చా ఇదో పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, వంశీ అన్నీ కాదు కానీ డైరెక్ట్గా సుధాతో మాట్లాడేస్తే బెటరా. అడిగేయడం కాదురా కడిగేయాలి. ఆగండ్రా, అసలు సుధేం చెప్తుందో విందాం. అబ్బా వీడొకడు, మేము వెళ్ళి సుధనే తిట్టం లేరా, మర్యాదగా అడుగుతాం, కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాం, ఓకేనా? పట్టుకోండి. ఏంటి అదే, కాళ్ళు గడ్డాలు పట్టుకుంటానన్నారుగా, పట్టుకోండి నేను రెడీ. అంత కర్మకేం పట్టలేదు. హూ ఆర్ యూ? బైక్ లో దించడానికి నేను కావాలి, ఆ నీళ్ళుకి సైట్ కొట్టడానికి నేనే కావాలి. నీళ్ళు ఎవరు సైట్ కొట్టడం ఏంటి? అబ్బా ఏం డ్రామాలు ఆడుతున్నారా, నీళ్ళు ఎవరో తెలీదా? అసలు ఈ డ్రామాలు ఏంటో నీళ్ళు ఏంటో నాకేం అర్థం కావట్లేదురా. వారే వా, వాట్ ఎ ఫ్రెండ్షిప్. చూసారా, కనీసం వాడి ప్రేమ విషయమైనా మీతో చెప్పలేదు, పైగా నన్నేదో అడగాలంట, దానికి మిమ్మల్ని ఉసగొలుపుతున్నాడు. ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు?
ఏమీ లేదు. నీలు నా ఫ్రెండ్ తనకి లైన్ వేయడం కోసం నా చుట్టూ తిరిగేవాడు, కాలేజ్ దగ్గర వెయిట్ చేసేవాడు. ఇంత చేసి మీ ఎవ్వరికి ఏమి చెప్పలేదు. కనీసం దానికైనా చెప్పొచ్చు కదరా. ఏం లేదురా, అది టెన్త్ లో ఉండగా దాని ఫ్రెండ్ ఒకటి బాగుంటే నీ ఫ్రెండ్ సూపర్ గా ఉందన్నాను, అంతే లాగిపెట్టి కొట్టింది. మళ్ళీ గోపాలు కొడదేమోనని ఇప్పుడు అదే చేద్దామని వచ్చాను. లేకపోతే ఏంట్రా, మొదటి నుంచి నా క్లాస్మేట్స్ కి లైన్ ఇడవేనా? నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు చెప్పేది ఇదే కదా. కానీ ఈసారి నిజం. నీకు నిజమైన ప్రేమ అయితే నువ్వు ప్రేమించుకో, మధ్యలో నన్ను లాగితే నేను ఊరుకోను. పదండి. పెద్ద కాంప్లైంట్ అయిపోయినట్టు బస్ లో వెళ్లే అమ్మాయిని బైక్ మీద తీసుకుని వెళ్ళింది ఎందుకా? సారీ 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 ప్లీజ్ రా. ఇప్పుడు ఏం చేయాలో చూడండి రా. ఈ మ్యాటర్ ముందు చెప్తే మంచి సలహా ఇచ్చేవండి. బెస్ట్ ఏంటంటే నీళ్ళు పేరు నచ్చింది అది చేసే. ఎక్కడా, నిన్న సీడీ ప్లేయర్ లో సంతోషం సినిమా చూసా. దొరికిందిరా. ఏంట్రా మమ్మీ మమ్మీ కాలేజ్ కి వెళ్ళొస్తా. అలాగా, వెరీ నైస్ వెరీ నైస్. మనం మళ్ళీ కలుద్దాం, బాయ్. ఓ నాగ్, నాగ్ బాయ్. ఏయ్ బాయ్ నాగ్. నాగ్ నాగ్ నాగ్. ఇస్ ఇట్ నాగ్? నాగ్. ఓ నాగ్. అయ్యో కూల్ కూల్ కూల్. అవును వాడే నాగార్జున. అయితే ఏంటంట, వాడా మా నాగ్ ని వాడు అంటావా? మీ నాగార్జున? ఏ మా నాగార్జున కాడా? ఓకే, ఎవరు నాగార్జున? ఎంతలో మిస్ అయ్యాడు. వాడు మిస్ ఎందుకవుతాడు? మిస్టర్ కదా. షట్ అప్ బ్లేడీ జోక్స్. ఓ సారీ సారీ. ఆ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీరు? యు మీన్ మీ? మీ? ఐ యామ్ వంశీ. వంశీ కృష్ణ. ఐ యామ్ నీలు. నీలిమా. మీకు నాగార్జున తెలుసా? తెలుసా? వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఎలా? ఆయన రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడండి. ఓ సారీ. ఓకే, మీరు నాగార్జునతో మాట్లాడాలి అంతే కదా? ఓకే, అయితే రెస్టారెంట్ కూర్చోండి. ఎక్కడ? మీ ఏరియాలో ఎన్ని రెస్టారెంట్ ఉన్నాయి? ఒకటే కదా, అక్కడికి రండి. ఓ రియల్లీ? ఓకే, షార్ప్ 6 o'clock. డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. నమస్కారం అండి. గుర్తుపెట్టారా? నేనండి బాబు యాదగిరిని. థ్యాంక్స్ అండి, బాగా గుర్తుపెట్టుకున్నారు. నేను ఇక్కడ ఎందుకున్నానా? భలే వాళ్ళు అండి బాబు. ఇది తీయబండి, పైగా మొబైల్ తీయబండి. ఊరంతా తిరుగుతుంటాను నేను. పైగా ప్రేమ జంటలు వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతానండి? మీకు ఈ డౌట్ కాదు కానీ ఇంకో డౌట్ రావాలండి. లెక్క ప్రకారం మనది బుల్లి సినిమా కదండి, మరి ఇంత బుల్లి సినిమాలో అంత పెద్ద నాగార్జున ఏంటి అని డౌట్ రావాలండి. వచ్చిందండి, మొత్తం నాకు తెలుసండి. ప్రేమ కథ కదండి, వీళ్ళు ఏదో మెలికెట్టేసి ఉంటారండి. నాకు తెలుసండి, గ్యారంటీగా మెలికెట్టేసి ఉంటారు. సరే ఆ మెలికేత చూద్దాం, నాకు చాలా ఇదిగా ఉంది. పదం వెళ్ళి చూసేద్దాం, ఓ పని అయిపోద్ది. ఏమండి నాకు వస్తాడా? 234. అదేంటి? అన్నిసార్లు అడిగారు, కనీసం ఐస్ క్రీమ్ అయినా ఇప్పించకుండా. ఓ సారీ సారీ. వెయిటర్ వెయిటర్స్ రారండి. గంట నుంచి కూర్చొని కనీసం మంచినీళ్ళు కూడా తెప్పించుకోలేదు. ఇదేదో బేవర్స్ బేరం అనుకుని బేరర్స్ ఎవరో రావడం మానేశారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. రెండు ఫ్రూట్ సలాడ్. ఓకే మేడం. ఏమండి నాకు వస్తాడా? ఎలాగూ మీరు అడగబోయేది ఇదే కదా, అందుకే నేనే అడిగా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హావ్ ఇట్? యా థ్యాంక్ యూ. వాడి గురించి వరీ అవ్వకండి, వాడిని ఇక్కడ పిలిపించే పూచి నాది. ఓకే కమాన్. ఇలా ఎంతసేపు కూర్చుంటా చెప్పు, ఏదైనా మాట్లాడచ్చు కదా. లాభం లేదు మేలు, వాడు ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నట్టున్నాడు. రేపు ఎట్టి పరిస్థితుల్లో వాడితో నీకు బొటానికల్ గార్డెన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఓకే ఓకే బాయ్. సారీ నీలు, తప్పంతా నాది. దేనికి? ఈరోజు నాగార్జున రాలేదు కదా. పోనీలే వంశీ, ఏంటి ఈరోజు స్మార్ట్గా ఉన్నా? అంటే రోజు చండాలగా ఉంటానా? అది కాదు, నాగార్జున అంత స్మార్ట్గా ఉన్నావు. పిచ్చి నీలు,
అసలు నాగార్జునకి బ్యూటీ టిప్స్ మేకప్ టెక్నిక్స్ చెప్పిందే నేను. ఏంటి నమ్మలేదా? ఓకే ఇప్పుడు వస్తాడుగా అడుగు. అంతెందుకు? వాళ్ళ నాన్న నేను బాగా క్లోజ్. వాళ్ళ నాన్న పాన్ షాప్ పెట్టుకున్నప్పుడు రోజు 4-5 కిలీలు నాకు ఫ్రీగా ఇచ్చేవాడు తెలుసా? అక్కి నేనేమిటి, పాన్ షాప్ ఏంటి, మత్తుండే మాట్లాడుతున్నావా? ఈ డూప్లికేట్ గడ్ ఫాదర్ తో మనకు రిలేషన్ చెప్పిస్తానటి. నువ్వు అలా అనుకున్నావా? కాదు కాదు, ఒక సినిమాలో అక్కి నేను పాన్ షాప్ ఓనర్ గా ఇస్తే నేను కస్టమర్ గా వేసా. మా ఇద్దరికి అంత క్లోజ్ అన్నమాట. నువ్వు నువ్వు నటిస్తావా? నేను రోజు చేసేది అదేగా. అదే అదే, ఆ రోజు ప్రాక్టీస్ చేస్తుంటాం కదా, ఏ అక్కి నేను చిరంజీవి బతిమాలితే వాళ్ళ కోసం సరదాగా ఒకటో రెండో సీన్లు చేస్తుంటాను. అంతే, వాళ్ళు చనిపుచ్చుకోకుండా. నీకు నీకు చిరంజీవి కూడా తెలుసా? తెలుసు ఏంటి, చీప్ గా, వి ఆర్ వెరీ వెరీ క్లోజ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. వన్ సెక్. ఓ, మీ హీరోయిన్కి ఫోన్. హలో. ఏంట్రా నువ్వు, నీ ఫ్యాన్ వెయిటింగ్ లో పెట్టి నువ్వు షూటింగ్ లో బిజీగా ఉన్నావు. చాలా దూరంలో ఉన్నానురా. ఐ డోంట్ లైక్ ఇట్, వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. ఇలా అయితే నీ ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను, ఆలోచించుకో, నీకే నష్టం. ఐ యామ్ సారీ, ఫీల్ అవుతాను చెప్పాను కదా. ఇదేరా నీతో వచ్చింది, తెగ బతిమాలతావు. తనకి ఫోన్ ఇవ్వు. ఉండరా, ఫోన్ ఇస్తున్నాను, సారీ చెప్పుకో. హలో, నేను. హా, తెలుసు, నువ్వు నీలువి. నా గురించి, నా గురించి మీకు తెలుసా? మొత్తం తెలుసు గానీ వెరీ సారీ నీలు. సార్, మీరు అలా అనకూడదు. మరి అనుకుంటే వాడు తంతానన్నాడే. ఎవరు? అబ్బే, ఎవరు లేరు. పోన్లే నీలు, ఏదో మూడ్లో అనేశాను, వదిలే. అయినా నేను ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేను. నా పక్కన చిరంజీవి, వెంకటేష్ ఉన్నారు. మేము ముగ్గురం కలిసి టీ తాగుతున్నాం. ఓకే? రియల్లీ? యా, వాడు నీకు చెప్పలేదా? లేదే. లేదు, వాడు ఇప్పుడే చెప్పాడు చూడు, నేను చిరు సినిమాలో నటిస్తున్నానని. ఎస్ ఎస్, అది మీకెలా తెలుసు? ఎలా అంటావేంటి నీలు, వాడు నేను ఒక్కటే, వాడేం చెప్పినా నాకు వినిపిస్తుంది. అంతేకాదు, వాడెక్కడున్నా నాకు కనిపిస్తాడు కూడా. అదేంటి సార్, ఈ పల్లి ఏంటి, ఇంతకీ మీరు ఎక్కడున్నారు? నువ్వంత సడన్ గా అడిగితే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, కాస్త ఆలోచించుకొని. అదేంటి సార్? ఏం లేదు నీలు, ఓ కుర్రాడు వేషం కోసం వస్తే మా వెంకీ వాడికి యాక్టింగ్ నేర్పిస్తున్నాడు. అయినా అది వదిలే, మా వంశీ నీకు కరెక్ట్ జోడి, కంటిన్యూ చేయి, మీకు నా సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, నేను ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాను, మీరు ఆయనతో చెప్పండి. ఓకే, కంగ్రాట్స్, నేను వాడికి చెప్తాను, వాడికోసారి ఫోని. వంశీ, నీకు గుడ్ న్యూస్. ఏంట్రా నీ సోది, నీకు ఇంకా షూటింగ్ ప్యాకప్ అవ్వలేదా? వంశీ, నాకింకో 1000 ఇస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తా. ఏంట్రా 1000 అంటే వేసేస్తావా? ఎంత చిరంజీవి అయితే మాత్రం, మనకి ఈక్వల్ క్యారెక్టర్ లేకపోతే మన ఇమేజ్ ఏమవుతుంది? సినిమా ఫ్లాప్ అవుదా? ఏంట్రా నువ్వు అర్థం పద్ధ లేకుండా మాట్లాడతావు. 1000 ఏంట్రా ఎప్పుడు అదే గోల, తర్వాత మాట్లాడతానులే. అరే ఎప్పుడు అంతే కదా, తర్వాత మాట్లాడతాను. అరే చెప్పేది నీకే, పెట్టాయి ఫోను, పెట్టాయి. చిరంజీవి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందంట, 1000 చెప్తే అర్థం చేసుకోరు, ఏం చేయమంటావు చెప్పు. ఓ వంశీ, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏ వంశీ, ఇంకా రాడేంట్రా? నేను వెళ్ళాలి భయ్యా. ఒరిజినల్ కొండ ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు, వెళ్ళు. వద్దనేనండి. అదే వంశీ రాని, ఆ తర్వాత వెళ్ళిపోతాను. రాని అంటే నేను ఏమైనా ఆపానండి? నా వల్ల కాదు బాబోయ్. అది నీకు అదే బెస్ట్, సైలెంట్గా ఉండు. అడుగు, వంశీ వస్తున్నాడు, అనవసరంగా తిట్లు తినుకో. అందుకే నేను రానంటాను, పని చేయించుకుంటారు. తప్పురా, వాడికి మనం కొంచెం వాల్యూ ఇవ్వాలి కదా, ఇదిగోరా. ఏంటి భయ్యా, మరి 1000? రే, మీ నాగార్జున సినిమా 50 రూపాయలు చూస్తాం, నీ రేంజ్కి ఈ 1000 ఎక్కువ. అంటే అది ఇది ఒకటేనా? నాగార్జున నాలాగా మీరు చెప్పిన చోటుకెల్లా వచ్చేస్తాడా ఏంటి? నాగార్జున వస్తే నువ్వెందుకురా? కాబట్టి ఇచ్చింది పుచ్చుకొని వచ్చిందనే చెక్కే కొట్టా. కానీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలరా, గురుడు అదర కొట్టేశాడు, ఓ జంటను కలిపాడు కదా. రే, ఈ వాచ్ బాలుగాడిది, ఇలాగి తీరాతి ఇస్తున్నాను. రే వంశీ, 11 గంటకల్లా మస్తాన్ గడి కార్ ఇచ్చాలి, 1 నిమిషం లేట్ అయినా 1000 ఎక్స్ట్రా తీసుకుంటాడు. అమ్మో, ఇక 10 నిమిషాలు వదరా. రే, నువ్వు ఎక్కడికి? అటే. అదే ఎటు? అటే. రేయ్, మేము ఇటు మస్తాన్ గాడి వెళ్ళి ఇట్టే కదా. అదేటైతే నీకెందుకు, మేము ఇటు వెళ్తాం. ఎటు?
అటే. మరి ఇందాక ఇటు అన్నావు. మరేం చేయను, మీరు అటే అన్నారు కదా, నేను అటే వస్తా. మేము అన్నావా? రే నువ్వేనా అన్నావా? లేదే, మేము అటే వెళ్తున్నాం. ఆ నేను అటే వస్తా, పదండి. ఏట్రా అటు అంటావు ఇటు అంటావు? ఏదో ఒక వైపు వెళ్ళరా, మేము వైపు వెళ్తాం. వాలే వా. అన్న నడిచొస్తే మాసురా. తప్పుగా నాకు తెలుసు భయ్యా. తెలుసు కదా, మరి చెప్పే. ఇలాగే స్పెక్స్ రాంబాబు గుడికి ఇవ్వాలి. స్పెక్సా తీరా బాబు. ప్రతిదానికి కంగారే, గ్లామర్ బొద్ది మాకు. తీసుకో. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇంకా ఇక్కడే ఉంటే లోపల అండర్ వేర్ కూడా దొబ్బుతారు. తెలుసు కదా, లైన్ చే మరి. కనీసం ప్యాంటు అన్న చేరుతాం ఇంటికి. వెళ్ళవమ్మా, వెళ్ళు, వెళ్ళరా. కనీసం వంశీ, వాట్ ఎ జోక్. హిస్ రియల్లీ గ్రేట్. వాడు పెద్ద జోకర్. సుధా, మంచి జోక్ మిస్ అయ్యావు. తనదే నీకు మంచి జోక్ చూపిస్తాను, పద. మేము కూర్చున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వే డిస్టర్బెన్స్. నువ్వు కూడా రారా, పద. కమాన్ వంశీ, కమాన్. అర్థం చేసుకోరా శివ, నువ్వు ఎప్పుడు డబ్బులు అంటే ఎలా, నువ్వు ఎప్పుడు ఫ్రీ అంటే ఎలా. ఒరేయ్ నీకు తెలుసు కదా శివ, ఆ నీళ్ళు పడగొట్టడానికి ఆ మస్తాన్ గడి దగ్గరికి వెళ్ళి కార్ అద్దెకి తీసుకుని వచ్చాం. ఆ సూటు బూటు అద్దెకి తీసుకురావడానికి మా దొలు తీరింది, తడిసి మోపడైంది. ఇంకా నీకేం వాళ్ళరా. అవును, ఆడకైతే అడిగినా తీస్తారు. రేయ్ శివ, అర్థం చేసుకోరా, అసలే టైట్ గా ఉంది. నువ్వు కూడా ఇప్పుడు అడిగితే ఎలా. ఇప్పుడు కాదు కానీ తర్వాత చూద్దాంలే. మరోసారా వామో, నేను ఈ ఆట ఆడలేను, నన్ను వదిలేయండి. రేయ్ అర్థం చేసుకోరా నాన్న. సర్లే, ఎప్పుడిదే గొడవ. కంగ్రాట్స్ రా, మీ సెల్ ఫోన్ లో వాయిస్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. యు చీట్, నన్ను ఇంత మోసం చేస్తావా? సారీ నీలు, అది కాదు. ఏది కాదురా నీలు, వీళ్ళ గెటప్ లు సెటప్ లు చాలా ఉన్నాయి, పెళ్ళయ్యాక నీకే తెలుస్తుంది. ఇంకా పెళ్ళా, దానికంటే సూసైడ్ బెటర్. తప్పు నీలు, వాడు ఆడింది నాటకమైనా నిన్ను ప్రేమించింది నిజం. సారీ సారీ నీలు, ఇదంతా నీకోసమే. నువ్వు వాడికి దక్కకపోతే వాడు మాకు దక్కడని ఇదంతా మేమే ప్లాన్ చేసాం నీలు. యాక్చువల్లీ తప్పంతా మాదే నీలు. సారీ నీలు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ నో, నేను ఒప్పుకోను. ఇక నో సారీ, నో ప్లీజ్, యు నాట్ యు సారీ స్వీటీ. ఓకే ఓకే, చలో ఇక పార్టీయే. అమ్మయ్యా, ఫైనల్ గా ఈ ప్రేమక సక్సెస్ అండి. సాధించ మొత్తం మీద నాకు తెగ టెన్షన్ వచ్చేసిందండి బాబు, ఏమవుతుందో అని. ఎలాగైతే సాధించేశారు. సరే, ఏదో సరదాగా ఆటపాట ఆడుకుంటారు, మధ్యలో నేను ఎందుకండి, మరి నేను వెళ్తానండి. మళ్ళీ ఇంకో ప్రేమ గంట ఎత్తుకోవాలి కదండి, అంటే కుర్రోడు కదండి, సరదాగా ఆడతా పాడుకుంటారు. ఆ కావాలంటే మీరు కూడా సింధు వేసుకోండి, వేసుకోండి. ఎంఎస్సి పోరాడేమో అన్నాడు, బిఎస్సి పోరాడునా బొడ్డులో చూసాడు, హెచ్ఈసి పోరాడేమోనా ఇస్తారంతల్లాగాడు. ఎంకామ పోరాడేమో కాముగా కానిచ్చాడు. నల్లు రెచ్చగొట్టి రాదు రో, అరే కాలేజీ పొగిడలు రో, నల్లు రెచ్చగొట్టి రాదు రో, ఆ కాలేజీ పొగిడలు రో, నల్లు నల్లు
బరాబర్ అరే రే ఎవరో ఏదో ప్రాబ్లం లో మనకి ఎందుకురా లేని పోని తంటాలు తప్పురా అలా అన్నది పద అంతే అంట అంకుల్ ఎక్స్క్యూజ్ మీ అంకుల్ ఏని ప్రాబ్లం మీరు ఇక్కడికి రావటమే మాకు ప్రాబ్లం దయచేసి వెళ్ళండి మీకే చెప్పేది ముందు ఇక్కడి నుంచి పండాయా అంకుల్ మీకు ఈ స్పాట్ గురించి తెలియదేమో చెప్పేది మీ మంచి గురించే నాకు వచ్చి ఈ స్పాట్ మంచి చెడు గురించి చెప్తారా మీరు మీరేం చెప్పక్కర్లేదు దయచేసి వెళ్ళండి 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 అంకుల్ నీకు మీద చేస్తాయండి నీకు అది చెప్పేది వెళ్ళండి మామయ్య తెలిసిపోతాడరా ఏంట్రా అంకుల్ చచ్చిపోయాడరా ఎలా ఎక్కడి నుంచి వస్తున్నారు ఇందాక పార్టీ నుంచి ఇక్కడ లేదు సార్ ఇక్కడ రెండు గంటల పార్టీ ఉంటే డౌట్ లేదు నసుకుతున్నారంటే మీరు ఖచ్చితంగా క్రిమినల్ రే ఏంట్రా మాట్లాడకుండా నించున్నారంట్రా మాట్లాడండిరా ఎరా తాగారా అర్ధరాత్రి తాగి తందనాలు ఆడడానికి మీరేమైనా మినిస్టర్ మేనల్ ఉండా లేక కమిషనర్ బావమర్దులరా మనం హైటెక్ సిటీకి వెళ్ళాలి సార్ ఓహో సరే ఆ బుక్ లో అడ్రస్లు రాసి సంతకాలు చేసి వెళ్ళండి అలాగే సార్ రే వంశీ మధు లేవండి రా రే వంశీ బాలు లేవండి ఎవరు వచ్చారు చూడండి రా పోలీసులు ఏమరా వాళ్ళు ఎందుకు వస్తారా అబ్బా నువ్వే వాళ్ళకి ఐడియా ఇచ్చేట్టు ఉన్నావు మర్డర్ చేసి వస్తూ పోలీసులకు దొరికారు కదరా మీరు రే నోరుమేంట్రా వాళ్ళు ఎవరైనా మనం మర్డర్ చేస్తున్నారు చూసారా లేకపోతే మనమే మర్డర్ చేసిన వాళ్ళకి తెలుసా ఎదవాన మన వాళ్ళు డౌట్లు మీరు రే మధు తలుపుతీరా హలో నేను వెళ్ళాలిట్రా పొద్దున్న దీని మొహం చూశాను ఏమవుతుంది నా మొహమే చూస్తారులే బారేడు పొద్దెక్కేదాకా పడుకున్నారు నైట్ ఏమైనా క్లబ్కి వెళ్ళారా నువ్వా నేను ఇంకా వాళ్ళేమో భయపడ్డాను వాళ్ళంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అని అనుకుని అంటున్నాడు అంటే అది సుధా అంటే లేదు ఇంటి లేదు నేను పొద్దున మా డాడీ వచ్చి తిట్టలేదంట మళ్ళీ ఈ రోజు పొద్దున తిడతారేమో అని చెప్పి భయపడ్డాను మీరు రాత్రి ఎక్కడికైనా వెళ్ళారా అది అనుకోకుండా మర్డర్ అది మర్డర్ అంటే నువ్వు సుధను అనవసరం కన్ఫ్యూజ్ చేయకరా రాత్రి అనుకోకుండా ఒక రోజు లేకపోతే మర్డర్ ఏ సినిమాకి వెళ్ళాలని గొడవ పడ్డాం అదే గొడవ జరిగి మర్డర్ అయింది కదరా దాని గురించి గొడవై మర్డర్ అంటే మర్డర్ సినిమాకి వెళ్ళాం అది సంగతి అంతే అంతకు మించి మరి ఏమీ లేదు ఏమురా నాకేం అర్థం కావట్లేదు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు నీతో మాట్లాడిన తర్వాత మా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంతకి మరి లైన్ చేస్తే బెటర్ ఏమో సర్లే తర్వాత కలుద్దాం బాయ్ రే వెళ్ళి దానికే చెప్తాయట్రా బాబు అదే పెద్ద బీబీసీ అంటే వీడి వల్ల మనందరం బొక్కల పడేలా ఉన్నాం కనీసం శుద్ధతోనైనా చెప్తాను చెప్పాలని ఊరికే ఎదో సదా మర్డర్ లో మానభంగాలు చేసామని చెప్పి చంకలు కుదుకుంటావా ఏంటి అసలు రాత్రి వాడికి బదులు వీడిని మర్డర్ చేస్తుంటే గొడవ వదిలిపోయింది రే చెప్తున్నాను ఇంకొకసారి నోరు గనక తెరిచామంటే చంపేస్తాను ఎదవా రే ఈ గొడవ సర్దు మునిగే వరకు నాలుగు రోజులు కామ్గా ఉంటారు నీకు పుణ్యం ఉంటది ఆ మర్డర్ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువైపోయిందిరా బాబు ఏ టమాటాస్ పొటాటాస్ కాలీఫ్లవర్ క్యాబేజ్ నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉంది బిజినెస్ మీలాంటి నదపరాల దగ్గర బాగానే ఉంది బిజినెస్ ఏంట్రా ఏదో కొనుక్కుంటున్నావు కొంప తీసి తిట్టుకుంటున్నావా ఏంటి అబ్బో మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేవారు మిమ్మల్ని మేము తిట్టగలమా అయినా మా గురించి మీకు ఎందుకండి బాబు అర్థమవుతున్నాయిరా నీ ఎటకారపు మాటలన్నీ అర్థమవుతున్నాయి నీ దగ్గర కొంటలేదనేగా నీ కుళ్ళు నన్ను బాగాలేడు బాబు మీతో నేను తోగలేను అలా రారా దారికి అవును ఆ టొమాటాలు ఎంతరా కిలో ఎందుకండి చెప్పరా ఎంత అండి కిలో ఎనిమిది అండి ఎనిమిదా
నేను 10 రూపాయలు కొన్నానే. వంకాయలు ఎలా రా కిలో? ఎంత అండి కిలో? 6 అండి. కిలో 6? మార్కెట్లో 9 ఇచ్చానే. ఏటో నాలుగు చెప్తున్నారు, రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఎలా నీ దగ్గర రేట్లు ఎక్కువరా? అందుకే కదా మీరు మా దగ్గర కొనరు. ఉంటానండి. మీరు డౌట్ డబ్బులు మార్కెట్కి వెళ్ళాం ఇంకా. టమాటాలు, క్యాబేజీ, బిక్క, బ్రింజాల్, అదేమిటి? మార్కెట్ లో కన్నా అన్ని కూరగాయల ధరలు వీడి దగ్గరే చౌకగా ఉన్నాయి. పైగా వీడి దగ్గర క్వాలిటీ కూడా బాగున్నది అన్నది మా ఆవిడ. ఆలోచించాల్సిందే. గోపాలరావు వస్తున్నా. తెల్లారినట్టు ఉందిరా బాబు, ఒక్క కాఫీ వేస్తే మైండ్ షార్ప్ అవుద్ది. చించడానికి షార్ప్నెస్ చాలరా బాబు, ఎక్స్ట్రా లేకు. పొద్దునేంట్రా, రాత్రి అంతా టెన్షన్లో అస్సలు నిద్రపట్టలేదు. కాసేపు పడుకునే ఉండే. నీకు ఇప్పుడు తెల్లారింది, మీ బాబుకి రాత్రి అయితే అలారం ఉంటుంది. వచ్చి తలుపు కొడతాడు చూడు. రే అంకుల్ వచ్చినట్టు ఉన్నాడు రా. ఏ మా డాడీ కాదురా, సుధా ఉంటుందేమో, వెళ్ళి చూడండి రా బాబు. మొదలెట్టాడు రా సుధా సుధా అని చెప్పం. రే వాడు అన్నది కరెక్టే రా, సుధా ఏంటుంది? ఎవరో ఒకరు ముందెళ్ళి తలుపు తీయండి రా బాబు. రే అది నీ గర్ల్ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళి తీయవచ్చు కదా. మీరు తీస్తే ఏమైనా అవుతుందా? ఎప్పుడు నేనే తీయాలి? అది నీ డ్యూటీ కదా, పో వెళ్తా. ప్రొద్దున ప్రొద్దునే సాగుపడుతున్నాడు రా బాబు. వాళ్ళు ముగ్గురే సార్, సార్ నేను అమ్మాయి కట్టుకుంటా. వీడు సార్, సార్ నేనేం లేను సార్. సార్ సార్ ప్లీజ్. ఎస్ఐ గారు, ఏం జరిగింది సార్? ఏం జరిగిందా చెప్పి సార్. రావా, జరిగింది ఏమిటి వివరంగా సార్కి చెప్పు. వీళ్ళంతా మొన్న రాత్రి మటర్ చేసి దొరికినట్టే దొరికి మస్కా కొట్టి తప్పించుకున్నారు సార్. అదండి విషయం. ఎస్ఐ గారు, మీరు పొరపాటు పడి ఉంటారు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, అలాంటి పనులు చేయరు. వాళ్ళు బలాదూరుగా తిరుగుతారే గాని మటర్ చేయడం ఏంటి సార్? సార్ సార్ మా వాళ్ళు చెప్పేది నిజం సార్, వాళ్ళు ఉట్టి అమాయకులు. అంతేనంటావా? వాళ్ళు అలాంటి తప్పులు చేయరు సార్. అయితే తప్పు మేము చేసి ఉంటాం. కానిస్టేబుల్ సార్ ఇటు రావా, ఆ డైరీలో ఉన్న పేర్లు ఏమిటి ఒకసారి చదువు, తప్పుంటే మనం సరిదిద్దుకుందాం. గోపి, రామరాజు, రాజేష్, చక్రధర్, ఇవి సార్ వీళ్ళ పేర్లు. అయితే ఈ పేర్లు వీళ్ళవి కాదంటారా? కాదండి. అయితే మాదే పొరపాటు అంటారా? అయి ఉండొచ్చు సార్, ఆ పేరు గల వాళ్ళు ఈ కాలనీలో ఎవరు? అవునండి. తండ్రి మన సంబంధం చెప్పదు కదా. ఎరా అబ్బాయిలు, అయితే ఈ పేర్లు మీవి కాదు, మీరు రాయలేదు. మొన్న రాత్రి ఆ పేర్లన్నీ నేనే రాశాను సార్. వాళ్లే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. అర్థమైందా అమ్మా? అది కాదు సార్, ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే పోలీస్ స్టేషన్ కి రండి. ఏం చేసి వచ్చినారు రైడ్కి? బాబు ఇలా ఉన్నాడు, అడుగుతుంటే అర్థమైతా లేదురా. సంపు తప్పిటాగండ్రా, వాడితో పెట్టుకుంటే అవుటే. వాడి కూనీల కౌంట్ ఇప్పటికే 20, మీది కొత్త ఖాతా. సంజయ్దా టే, మీరేంట్రా మటర్ చేసేస్తూ మాకే మాస్క కొడతారా? నీ ఎవరుకుంటారా సైలెంట్, బట్టలు ఇప్పటిరా, ఇప్పుడే ఇప్పుడు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. రండి, ఇప్పుడే వాళ్ళకి విందు భోజనం తినిపించాను. మీరు కూడా గోరుముద్దలు తినిపిస్తానంటే వెల్కమ్. అసలు ఏంట్రా ఇదంతా? ఈ కేసులు ఏంటి? ఈ గొడవలు ఏంటి? ఏం కర్మరా ఇది? ఒరే నువ్వు ఉన్నావనే కదరా వాళ్ళని ఇక్కడ ఉంచింది. విన్నారా, మీరేదో ఉద్ధరిస్తారని నెత్తికెక్కించుకున్నందుకు మీ డాడీ మాడు పగిలేలా ఇచ్చాడు. నెత్తి నూరు బాధపడి చెప్తున్నా, ఎవరు మాట వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? ఓన్లీ సుధా, ఇప్పుడు అనుకునే లాభం? రే ముందు జరగాల్సింది చూడరా. జరగాల్సింది చూడటం కదరా, జరిగేది చూడటం తప్ప ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు. ఇప్పటికైనా నోరు విప్పండి రా, ఏ తప్పు చేయలేదని చెప్పండి. అవునరా, మీరు నోరు విప్పితే ఎక్కడ పొరపాటు జరిగిందో మేము తెలుసుకుంటాం. ముందు నోరు విప్పించామండి. తినండి రా, బాగా తినండి, తిని కంటలు పెంచండి, కనిపించిన వాళ్ళందరినీ మర్డర్ చేయండి. ఛీ, ఎందుకు రా తలదించుకుంటారు మీరు? నన్ను తలెత్తుకునికుండా చేసిన ది గ్రేట్ ఫ్రెండ్స్ రా మీరు. వంశీ, ఆంటీ మిమ్మల్ని ఇలా చూడలేకి రాలేదు. నీళ్ళు కూడా రాలేదు చూసావా? రాదు, ఇక ఎన్నటికీ రాదు. మీరు మా ప్రేమను మోసం చేశారు,
మా మనసుని గాయం చేశారు. వాళ్ళు నువ్వు వీళ్ళ ఫ్రెండ్ అయినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, మేము ఏడవలసిందే. బై ఫరెవర్. దురదృష్టవశాత్తు జరిగిన ఈ హత్యాఘటనతో శ్రీ రామకృష్ణ గారు మరణించడమే కాక వారి శ్రీమతి పద్మావతి గారు తీవ్రంగా గాయపడటం జరిగింది. డిఫెన్స్ లాయర్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అందించిన వివరాలు, ముద్దాయిలను హత్యాఘటనకు అతి సమీపంలో సోదా చేసిన ఎస్ఐ రంజిత్ గారు అందించిన సాక్ష్యాధారాలు, లాండ్ ఆర్డర్ పోలీసు అధికారి అందించిన ఘటనా స్థల వివరాలు, పంచనామా మొదలగు కీలక అంశాలు పరిశీలించిన అనంతరం ప్రస్తుతం బోనులో ఉన్న వంశీకృష్ణ, బాలాచందర్, సురేష్, మధుసూదనులు హత్యకు పాల్పడినట్లుగా బలమైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు వారు నమ్ముతున్నారు. అయినా కేసులో ప్రత్యక్ష సాక్షి బాధితురాలు శ్రీమతి పద్మావతి గారి వాంగ్మూలం, ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తీసుకోవడం వీలు కాకపోవడం, ముద్దాయిలు అర్ధరాత్రి మద్యం సేవించి పట్టుపడమే కాక తప్పుడు పేర్లు, చిరునామాలు, పోలీసు వారిని తప్పుతో పట్టించడం వంటి అంశాలు కేసుకు కీలకం కానున్నాయి. ఈ కారణాల దృష్ట్యా పోలీసు వారి అభ్యర్థన మేరకు ముద్దాయిలను 15 రోజులు కస్టడీకి పంపించాలని కోర్టు వారు నిర్ణయించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేయడమైనది. అసలు నీకు బుద్ధి లేకపోతే వాళ్ళనని ఏం లాభం? మనిషి అన్నక కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆడపిల్లవు సిగ్గు సడవం లేకుండా వాళ్లతో తిరగడం అంటే వాళ్ళు దుడుకు పిండాలు. జాగ్రత్త సుమాని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నీకు గాని మీ నాన్నకు గాని చెవికెక్కిందా? నేను సూర్యకాంతాన్ని, తెలంగాణ శకుంతల్ని, అంతేకాదు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావే, మాట్లాడు. ఏం మాట్లాడు మమ్మీ? అవునే, మమ్మీనే. నన్ను మమ్మీని డమ్మిన్ చేసి నీ ఇష్టం వచ్చినట్లు తందనాలు ఆడుతున్నావు, అంతేగా? మమ్మీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఇప్పుడు నేను డాన్సులు చేశానా, ఏం చేశానని ఎందుకెలా మాట్లాడుతున్నావు? అబ్బో రోషాలకి ఏం తక్కువ లేదు. ఇప్పటికే కాళ్ళు ఎంత మనల్ని అనుమానంగా చూస్తున్నారు, ఇక డాన్సులు గెంతులు చూస్తే మనల్ని మెడబెట్టి బయట గెంటేస్తారు. ఆ చూపు చూడు, చేసిందంతా చేసి ఏమీ తెలియదల్లా మొహం పెడితే ఎలాగే? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఆ వెధవులు చేసిన మర్డర్లో నీకు భాగం ఉందంటే మన గతే కానే. అవును, మేమంతా ఒకటే బ్యాచ్, సుధై మా గైడు అని పోలీసులతో ఒక్క మాట అన్నారంటే నువ్వు, నేను, మీ నాన్న అందరం కలిసి ఒకే తాడుతో ఊరేసి చావాలి. చిచి, ఎంత బతుకు బతికి ఆఖరి కూతురు చేతిలో చావాల్సిన కరం పట్టింది. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూర్ ఆనర్, ఇన్స్పెక్టర్ రంజిత్ గారు అందించిన సాక్ష్యాన్ని పరిశీలించిన మెదట ముద్దాయిల్ని తగిన విధంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారికి సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప ముద్దాయిలపై అభియోగాలకు బలమైన ఆధారాలు లేవని కోర్టు గతంలోనే అభిప్రాయపడింది. అయితే హత్యాఘటనలో హతుడు శ్రీరామకృష్ణ గారితో పాటు గాయపడిన ఆయన భార్య శ్రీమతి పద్మావతి గారి నుండి రికార్డు చేసిన వాంగ్మూలం ప్రకారం ముద్దాయిలుగా పిలువబడుతున్న వంశీకృష్ణ, బాలాచందర్, సురేష్, మధుసూదనులను నిర్దోషులుగా భావించి కోర్టు వారిని విడుదల చేయుచున్నది. పోలీసు వారికి ముద్దాయిలు తప్పుడు పేర్లు, చిరునామాలు ఇవ్వడం కేవలం ఆ పరిస్థితుల్లో భయంతో మాత్రమే జరిగి ఉంటుందని కోర్టు వారు నమ్ముతున్నారు. అయితే బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లోనైనా మోసం చేయడం నేరమే గనక మొదటి తప్పుగా భావించి మరొక మారు అలాంటి పొరపాట్లు చేయకూడదని హెచ్చరించడమైనది. అసలు హంతకులను సత్వరమే పట్టుకొని అప్పగించాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. అంకుల్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళిపోతున్నాడు, వాడికి మిగిలింది అదే గనుక. ఇంకా అర్థం కాలేదా, మీతో కలిసి తిరిగితే తన ఫ్యూచర్ పాడైపోతుందని అమెరికాలో ఉన్న తన బాబాయ్ దగ్గర పంపిస్తున్నారు. కనీసం ఒక్క మాట చెప్పండి, వెళ్ళిపోతున్నాడు అంటే మీరంటే ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోండి. మన బాలుని కనీసం చివరి మాట అయినా చెప్పుకోనికుండా తీసుకెళ్తున్నారంటే మీరంటే ఎంత విసిగిపోయారో ఆలోచించండి. సుధా, నీకు తెలుసు మేం తప్పు చేయలేదని,
అయినా గొడవ జరిగినప్పుడు వాడు మాతో లేనేలేడు. నిజమే, మీరు హత్యలు చేయలేదు, కానీ పరిస్థితిని దాకా రావడానికి మీరేగా కారణం. మీతో కలిసిన పాపానికి వాడు పోలీసుల చుట్టూ తిరగవలసి వచ్చింది. ఇప్పటికైనా మారుతారో లేక అందరినీ దూరం చేసుకుంటారో మీ ఇష్టం. చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకంరా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకంరా. అది మధురాతి మధురమైన తీయదనంరా, అది మధురాతి మధురమైన తీయదనంరా. అదే అదే ఆ స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. అదే అదే ఆ స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. తంత్రాలు చేయదు, కల్మషమే ఎరుగదు, కడవరకు తరగదు. కులమతాలు చూడదు, కుతంత్రాలు చేయదు, కల్మషమే ఎరుగదు, కడవరకు తరగదు. స్వార్థానికి లొంగదు, భోగానికి పొంగదు. స్వార్థానికి లొంగదు, భోగానికి పొంగదు. కష్టాలకు బెదరదు, దుష్టులకు దొరకదు. అదే అదే ఆ స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. అదే అదే ఆ స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. భేదాలు చూడదు స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము. వీర గొప్ప భేదాలు చూడదు స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము. ఒకరికొకరు తోడు నడిచ త్యాగాల రూపము, ఒకరికొకరు తోడు నడిచ త్యాగాల రూపము. అది వగరు తీపి చేదు సకల రుచుల సారము. స్నేహబంధము ఎంత మధురము, ఏ స్వార్థ మెరుగని సమత బంధము. స్నేహబంధము ఎంత మధురము, ఏ స్వార్థ మెరుగని సమత బంధము. ఏదేమైనా కానీ చాలా పెద్ద తప్పు జరిగిపోయిందిరా. కేవలం ప్రూవ్ కాలేదన్న మాటే కానీ మనం చేసిన చాలా పెద్ద నేరం రా. మనం అనవసరంగా కేసులో ఇరుక్కుపోయామని మన వాళ్ళు అనుకుంటుంటే
చాలా గిల్టీగా ఉందిరా. పోన్లేరా, మన చేతుల్లో ఏముంది ఇప్పుడు? మన చేతుల్లో చాలా ఉందిరా. మన వాళ్ళంతా షాక్ అయ్యారు, బాలుని దూరంగా పంపేశారు. ఏదేమైనా మన విలువలు మనం కాపాడుకోవాలరా. అదేలారా, తిరుగులన్నీ మానేసి మన కెరీర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కరెక్టే, అలా చేస్తే ఆటోమేటిక్గా మనల్ని మనల్ని మెచ్చుకుంటారు. కానీ మనం మర్డర్ చేసిన సంగతి అందరికీ తెలిసిపోతే? అదేలా తెలుస్తుందిరా, ఆ బాలుగడు యుఎస్ వెళ్ళిపోయాడు కదా, ఆడుంటే ఆ బీబీసీలో సుధాక్ చెప్పేవాడు. అదేమో మైక్ తీసుకుని మొత్తం ఫ్రెండ్స్ కాలే అని చెప్పేది. వచ్చేసారు తల్లి, నీకోసం వెయిటింగ్. అనుకుంటున్నా ఇంకా రాలేదేంటా అని. ఏ ఎందుకు నవ్వుతున్నారు? మా మొహాల మీద ఏమైనా కోతులు ఆడుతున్నాయా? వేరే కోతులు ఎందుకు, మిమ్మల్ని చూసే నవ్వుతున్నాం. వంశీ, వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. అవునరా, మీరు ఇలా నవ్వుతూ ఉంటే చూసి చాలా సంతోషంగా ఉందిరా. మీకు సారీ అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని క్షమించండి రా. క్షమించాం. అసలు ఇలా బోర్ కొట్టి చంపే వాళ్ళని అసలు క్షమించాం. ఏయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చంపేద్దాం అనుకుంటున్నావు? ముందు నువ్వు పెళ్లి చేసుకోరా, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారు. రే వంశీ, మొదటి నుంచి ఇలా చదువుకుంటే ఎంత బాగుండేదిరా. పోన్లేరా, అదంతా ఓ పీడకలు అనుకుందాం. ఎవరివో పాపిస్టు కళ్ళు పడి వీడికి మచ్చొచ్చింది గాని వీడికేమండి నా బంగారు కొండ. వాడు నా కొడుకే. గొప్పేం కాదు. కాకపోతే మీ గురించి నా తెలీదు. మీ కొడుక? వాడు తిట్టులు తినేటప్పుడు నా కొడుకు, పొగిడేటప్పుడు మీ కొడుక. అవునే, తప్పులు చేయటంలో నీ పోలిక, పౌరుషం ధైర్య సాహసాల్లో నా పోలిక. లేని మీసానికి అంత ఎందుకు లేండి. వాడు చదువు ఎందుకు చెడగొట్టం, పదండి. అంతేనంటావా? రే నానా, నువ్వు బాగా చదువుకోరా. నువ్వు చదువుకోరా, నువ్వు పదవే. ఒరే, ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తే చాలా టెన్షన్ ఉందిరా బాబు. మనం ఇప్పటికైనా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సరే రే, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో, ఎవరండి? నేను నీకు కావాల్సిన వాణ్ణి. ఏం కావాల్సినారు సార్? ఎంతో కావాల్సిన వాణ్ణి, ఎన్నో పొందాల్సిన వాణ్ణి. వీడెవడరా బాబు? అసలు వీడెవడు? వీడి మన నంబర్ ఎలా దొరికింది సార్? ఇంతకు ఎవరు సార్ మీరు? చెప్పాను కదా బాబు, నీ దగ్గర నుంచి చాలా రాబట్టాల్సిన వాణ్ణి. సార్, ఇప్పుడు మేము సీరియస్గా పనులు ఉన్నాం, ఇలా సిల్లీగా మా టైం వేస్ట్ చేయొద్దు. మటర్ చేయడం సీరియసే, పారిపోవడం సీరియసే, తొక్కట్లు చేయడం సీరియసే, కేసు తప్పించుకోవడం ఏంటాడి సిల్లీగా. అసలు ఎవరు సార్ మీరు? ఈ మటర్ గురించి మీకు ఎలా తెలుసు? అసలు ఇదంతా ఆగాగో, అడగాల్సింది నేను, వినాల్సింది నువ్వు. ఎక్కడ కలుద్దాం? లాయర్ సత్యమూర్తి గారి ఇంట్లో కలుద్దాం. ఓకే. ఎవర్రా? ఏమి ఎవర్రా? ఎవడో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రా. అన్ని వదిలేసి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అంటే మధ్యలో మళ్ళీ గొడవ ఏంట్రా? కొత్త ఫిగర్ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తానే. నమస్కారం డాక్టర్. నమస్తే నమస్తే, కూర్చో. ఏంటి రోగం? మీకు ఒకసారి చూపిద్దామని వచ్చాను డాక్టర్ గారు. చూపిద్దామని? అదే డాక్టర్ గారు. అదే అంటే? అదే, ఒకసారి టెస్ట్ చేయించుకుందామని. అవునా? నీ పేరేంటి? పేరు కామిని అండి. ఇంతకు ఏంటి ప్రాబ్లం? మాకు పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు పిల్లలే పుట్టలేదండి. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ఒకసారి బలమే పడుకో, టచ్ చేస్తాను. ఏమండి, ఓసారి ఇలా వచ్చి కూర్చోండి. ఎవరిని? మా ఆయనండి. ఏంటో, మన మీద నమ్మకం లేదా నీకు? మీ మీద నమ్మకం లేకపోవడం కాదండి, మా ఆయన మీదే నమ్మకం లేదు. ఏ బయట మా ఆయన అదే మీ నర్స్ చాలా బిజీగా ఉన్నాడు. ఇబ్బంది రొట్టెలు తింటావలా ఉంది, భోజనం ముందా తర్వాత? అర్థమైంది, నువ్వు రాజవుతా. అది సంగతి. ఏమైంది డాక్టర్ గారు? ఏం పర్లేదు, నో ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమే. మీ ఆయన కూడా సేమ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈయన డాక్టర్ అమన దగ్గర పంపిద్దాం, నువ్వు మాత్రం నా దగ్గరికి వచ్చి 4-5 సార్లు టెస్ట్ చేయించుకో. నాకు కూడా మీరే చూడండి సార్. నువ్వెందుకే బాబు మధ్యలో కుదరదు, కానీ నువ్వు అక్కడే తను ఇక్కడే సేమ్ టైమ్ లో చూపించుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఓకే. కామిని, ఇక నీ బాధ్యత అంతా నాదే. ఓకే డాక్టర్ గారు, వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానండి. ఈసారి నువ్వు రాకే. డబ్బుకు డబ్బు, ఏ జబ్బు లేని ఫిగల్ డాక్టర్ అనంత్ ఎఫ్ఎండిఎం. నువ్వు సూపర్ హే, ఇలాంటి ఫిగల్ 4 తగిలితేదాలు రోజుకి. రాజు వెడల్లర్ర విత్తే జమ్ములర్రయ్యగ్గ అరయ్యగ్గ అరయ్యగ్గ అరయ్యగ్గ
आएगा। बोलिए हमसी साहब, बोलिए मित्रों। रमन अर्ग चपंडी। सीरियस हा, सीरियस हा, नहीं सीरियस है। ना जीएस को ना चार कर दे। ये वाह, ये न दलाईफु, दिन गंदी गया सीरियस हो। माने सांस होता चपंडी, माने मुन्ना, नुंचुना नुंचुना टे, नीचे तले मर्डर पेड़ का, नीचे तले मर्डर पेड़ो। अब कौन दे? दिन गंदी गया तो बिल्डअप, फ्रेंडली कुंडला। ये तो क्या दिख रहा है मनर म వచ్చా నువ్వు? ఏంటి ఇచ్చేది? విషయం. విషయమా? అదేంటి విషయం అయ్యా? విషయం అంటే అదేంటి అంటారా? నేను అలిగా నేను మాట్లాడను. ఏంటి తలపట్టుకున్నారు? తల్లప్ప, తల్లప్పకి జెండు బాం వారండి. టింగ్ టింగ్ టింగ్. నా భర్తను చంపింది మీరేనని నాకు తెలుసు. సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించగలను. అంతెందుకు నేను చనిపోతూ చెబుతున్న ఈ మాటలే మరణ వాంగ్మూలమై మీకు మరణ శాసనం రాయగలవు. అవి అవి పద్మావతి గారు మాట్లానా? ఇంతకీ మేడం ఎలా చనిపోయారు? కామెడీలు అంటే అవే. చంపేసి నాకు జెండు బాగునేస్తారా? మేం చంపామా? ఆ మన నేను చంపానా? అవును నువ్వు తోసావు ఆ లేశారు. ప్లీజ్ మీకేం కావాలో చెప్పండి, ముందు ఆ క్యాసెట్ ఇచ్చేయండి. ప్లీజ్ ఆకాశవాణి రికార్డులు బయటకు ఇవ్వబడవు. సార్ ఇదంతా వద్దు, మీకేం కావాలో మీరు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు డైరెక్ట్గా చెప్పండి. అవును సార్, ఈ మెంటల్ టార్చర్ మేము భరించలేకపోతున్నాం, ప్లీజ్ చెప్పండి. నాకేం కావాలి? చాక్లెట్, ఐస్ క్రీమ్, వింటర్ ఉపశమనం వస్తుంది. అమ్మాయి మా ఆవిడ నరక్కుంటే నాకు డైవర్స్ ఇస్తుంది, మరి నాకేం కావాలి? దీని గురించి మీకు తెలుసా? నిశ్శబ్దాన్ని ఛేదించండి, తెలుసా? తెలుసుకుందండి, తెలుసుకుందండి. ఎయిడ్స్ గురించి, మట గురించి కాదు, ఎయిడ్స్ గురించి. లేవండి బయలుదేరండి, వస్తారు. పరవశమా ఆ దేవుడి పరిణయమా, పౌర్ణమి నాటి నిండు చంద్రుడు నేలకు సంవరమా, ఆరేకి సంగమమా. ప్రపంచంలోని పంచభూతాలు సృష్టి మూలమమ్మా, ప్రతి సృష్టి యౌవరమ్మా. ఆ దేవుడిచ్చిన అరుదైన వరం నువ్వే బొమ్మా, నాకు చాలి జన్మ. పరవశమా ఆ దేవుడి పరిణయమా.
హంపి శిల్పమై కోలలాడుతుంటే ఆనాడు ముక్కులు కులేరే కురుకురే తరిమి కొడుతున్నదే. మిర్చి మసాలా అంటాను, మిడ్ నైట్ మసాలా అంటాను, మీకు ఎందుకండి? ఏంటండి ఎందుకు ఆగాలి? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? మీరు మార్కెట్ మనుషులు, మేము తోపుడు పండుగలు, మీ అంతస్తు మా అంతస్తు. ఈ మధ్య ఎక్స్ట్రాలు చేస్తున్నావు తెలుసు, కానీ మరీ ఇంత పెరిగింది అనుకోలేదురా. సర్లే చెప్పండి బాబు. 4 బీరకాయలు కావాలి. నా దగ్గర బీరకాయలే కానీ బీరకాయలు ఉండవండి. మరి అదేరా, నువ్వు కూరగాయలు అమ్ముతావు నాకు తెలియదా? నేను కూరగాయలు కొనడానికి రాలేదా? మరి ఎదవడి ప్లాన్ ఎందుకు? సరే, కిలో టొమాటోలు ఎంత? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏమండే రామారావు గారు, సుధాకర్ గారు, నా అదృష్టం పండి పోయింది బాబు. గోపాలరావు గారు, నా దగ్గర కాయగూరలు కొండవా? ఏమండే మార్కెట్ మూసారా? ఎడిచేవాలే కానీ కిలో టొమాటోలు ఎంత? ఎంత ఉందా తీసుకోరా. సరే తప్పుతుందా? ఇవ్వు రీనాది దగ్గర రేట్లు ఎక్కువరా, రేపటి నుంచి మార్కెట్కే వెళ్ళి తెచ్చుకుంటా. సార్ మాట చెప్తాను, ఏమనుకోరు కదా? చెప్పు. మీరు కొన్నదాని మీద మహా అయితే రూపాయి 2 రూపాయలు వేసుకుంటాను సార్ లాభం. ఆ మాత్రం దానికి మీరు మార్కెట్కి వెళ్ళాలా చెప్పండి. రూపాయికి రూపాయరా జత అయ్యేది? ఏంటి సార్ జత అయ్యేది? పొద్దున్న డంచినగా తయారై స్నానం చేసి తలదూకుని 8 గంటలకల్లా బయటికి బయలుదేరతారా? మార్కెట్కి. ఎందుకు? అప్పుడు మీరు ఫ్యాన్ వేసుకుంటారా? అది ఆపడం మర్చిపోతారు. అది అట్టాగే తిరుగుతుంటది. కోటర్లో పెట్రోల్ వేస్ట్, మార్కెట్ దాకా వెళ్ళాలంటే పైపొచ్చు. మార్కెట్లో లేట్ అయింది అనుకోండి, కంగారు కంగారు ఇంటికి వచ్చి నీళ్ళు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి లేటు, ఈ కంగారులో మీరు తినడం మర్చిపోతారు. లేట్ అయిపోతే మీ ఆఫీసర్ తిడతాడు. తిట్టినప్పుడు ఆ బాత్ తోటి ఓ టీ ఎక్స్ట్రా తాగుతారు. ఆ చిరాకు మీద ఇంటికి వచ్చి అమ్మగారి మీద, అమ్మాయి మీద, వంశీబాబు గారి మీద చిరాకు పడుతుంటారు. ఆ బాత్ తోటి వాళ్ళు చెప్పిన పని సరిగ్గా చేయలేరు. ఆఖరికి మీ వంశీబాబు మిమ్మల్ని చూసి మా బాబు ఎట్టగా తిడుతుంటాడు అని చెప్పి మిమ్మల్ని తప్పించి తిడుతుంటాడు. మీ అమ్మగారు ఆ బాత్తోటి హోంవర్క్ సరిగ్గా చేయలేక బళ్ళ తనులు తింటారు. ఏడ్చుకుంటూ వస్తే అమ్మాయి గారిని మీరు ఓదార్చడానికి ఐస్ క్రీమ్ కొనేవాలి. అమ్మగారు కోపంగా ఉంటే ఆమెను సముదాయించడానికి సినిమాకి తీసుకెళ్ళో, పార్క్ తీసుకెళ్ళో మెప్పించాలి. ఇదంతా ఎందుకు సార్? సార్ ఈ కంగారులో మీరు స్కూటర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ కారో కొద్ది యాక్సిడెంట్ అయిపోతుందా? చెప్తున్నా ఎందుకు సార్ ఇదంతా? అదే ఆ రూపాయి నా మొగాన్ని కొట్టారనుకోండి, మీరు ఇంట్లో చక్కగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని పేపర్ మొత్తం చదువుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎలా ఉంది? నీ కిలోకి 2 రూపాయలు ఎక్కువ ఇవ్వనందుకు, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నందుకు ఇంత కథ జరుగుతుందా? ఈ జీవితంలో ఇక మార్కెట్కి వెళ్ళనురా, నీ దగ్గరే కొంటా. కావాలంటే నీ ఇష్టం వచ్చిన రేట్ వేసుకో. నేను ఎప్పుడైనా నీ జీవితంలో మార్కెట్ దగ్గర కనిపిస్తే ఇదిగో ఈ క్యాబేజీ, ఈ సొరకాయ దండకుచ్చి నా మెళ్ళో వేయి. సార్ ఇంత చిన్న విషయం చెప్పడానికి మీకు ఇంత క్లియర్ గా చెప్తే అర్థమైంది కాదు. అందుకే అన్నారు మనిషికో మాట గొడ్డుకో. కూరగాయలు ఇచ్చారు రా. కావాలి కదా, మర్చిపోయాను. వస్తున్నాడు అమ్మగారు. రే పిచ్చోడు రాలేదేట్రా బాబు, ఈరోజు ఏం సీన్ చూపిస్తాడో, ఏం స్టెప్ లేస్తాడో. ఎక్కడో రిహర్సల్ ఉన్నట్టు వస్తాడు, వెయిట్ చేయండి. నా మనసుకు చెప్పారు గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పారు గుడ్ మార్నింగ్, నా నడుముకి చెప్పారు గుడ్ మార్నింగ్, నా పిచ్చికి చెప్పారు గుడ్ మార్నింగ్. నన్ను పిచ్చినా కొడుకున్నావు నీ విన్నా, మెంటల్ నా కొడుకున్నావు విన్నా. ఇంకేం తింటారు? అమలకలు తింటారా? నీ అమ్మ నీ అక్క నీ తల్లి చెల్లి? లేదు సార్. కొంచెం తింటారా? లేదు సార్. కొంచెం ఓకే, పాయింట్ కొద్దాం చెప్పండి. పొరపాటైంది సార్, సారీ. గమపదని సావు, నాకు సంగీతం వచ్చు, చిన్నప్పుడు ఇదే పాడేవాణ్ణి, మా అమ్మ కూడా ఇలాగే పాడేది. సరే
నా విషయం ఏం చేశారు? అది ఎయిడ్స్ గురించి తెలుసుకున్నాం సార్. ఎలా తెలుసుకున్నారు? 6 గంటలకే లేచి పుస్తకాలు చదివాం సార్. డీటెయిల్స్ తెలుసుకోవడానికి లైబ్రరీ కూడా వెళ్ళాం సార్. మా ప్రొఫెసర్ని కూడా అడిగి తెలుసుకున్నాం సార్. అవ్వా, ఇంతెనక బామ్మని ఇంటి ముందు బొమ్మని అడిగారా? ఇదిగో మీ టైం టేబుల్. టైం టేబులా అంటే? అమ్మాయిలతో పేకాటలు, క్రికెట్లు, క్యారమ్ బోర్డులు, మధ్యాహ్నం బ్లూ ఫిలిం, చాలా ఇంకేమైనా కావాలా? ఇవన్నీ మీకెలా తెలుసు సార్? ఎలా తెలుసు? ఎప్పుడు ఏంటని క్వశ్చన్ వేశారనుకో, ఇంకోసారి తేడా చేశారనుకో, ఈసారి టైం టేబుల్లో పోలీసులు ముద్దుకుంటారా? డాక్టర్ గారు, 4 రోజుల నుంచి ఒకటే జ్వరం డాక్టర్ గారు. అయ్యో పాపం, పాప జ్వరం అమ్మా, అలా బలమే పెడుకో, టెంపరేచర్ చూస్తాను. అయ్యో అమ్మాయి కాదు డాక్టర్ గారు, నాకండి. నీకా? ఏడిసినట్టుంది. నర్స్, ఈవిడ గారు జ్వరం అంట, టెంపరేచర్ చూసి 4 గోళీలు ఇచ్చి పంపించాను. ఈ రోజు ఎయిడ్స్ గురించి కనుక్కోమన్నాడు, రేపు టీబీ గురించి కనుక్కోమంటాడు, ఎల్లుండి మురికి కాలలో ప్లాస్టిక్ కవర్లు ఏర్మంటాడేమో. వీడిదేం బ్లాక్ మెయిలింగ్ రా బాబు, ఓ పని చెప్పడు, ఓ పైసా ఉంటాడు. వీడు మనకి హెల్ప్ చేస్తున్నాడా లేదా అడ్డంగా ముంచేస్తున్నాడా? వాడికి ఫలానా అంటూ ఏది లేదురా, ఎదురుగా ఏది కనిపిస్తే అది. మన కర్మగాలి వాడికి ఎయిడ్స్ పుస్తకం దొరికింది కాబట్టి ఎయిడ్స్ గురించి కనుక్కోమన్నాడు. అదే ఏ పందుల పెంపకం పుస్తకం కనిపించుంటే దాని గురించి కనుక్కోమనేవాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ మ్యాన్. పిచ్చోడి చేతిలో రాయలాగా అడిగా టేప్ దొరికిందిరా, దాంతో ఏం చేయాలో తెలియక మన మీద పడ్డాడు ఏదో రాసుకెళ్. సరేరా, మనం ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఆడు చెప్పిన పని అయితే చేయక తప్పదు, తప్పించుకున్నానో కుదరదు, అవునా? వామోయ్, నిన్న మనం ఏం చేసాం వాడికి ఎలా తెలుసురా, మొత్తం లిస్ట్ అంతా చెప్పాడు. రే, ముందు సోదాపి ఎయిడ్స్ గురించి ఎలా కనుక్కుందాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం. రే, ఒక ఐడియా రా. ఏంట్రా? డాక్టర్ అనంత్. నమస్కారం సార్. నమస్కారం, ఏంటి నీ ప్రాబ్లం? 3 రోజుల నుంచి తక్కువ, 4 రోజుల నుంచి మోషన్స్, ఏం తగ్గట్లేదు సార్. కూర్చో. నీకు బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? నీతో పాటు ఎవరు రాలేదా? పర్లేదు చెప్పండి సార్. నీకు ఎయిడ్స్? ఎయిడ్సా? అవునయ్యా. ఇగో కంగారు పడద్దు, కొత్త ట్రీట్మెంట్ డెవలప్ చేశాను, నీకు తగ్గిపోద్ది. నిజంగా తగ్గుతుందా సార్? డోంట్ వరీ, ఐఎమ్ హియర్. రేపే నీకు ఆపరేషన్. అమ్ము, ఎంత అవుద్దు సార్? ఎంత నా బాగుందా? 50,000. 50,000? అందించుకోలేను సార్ నేను. సరే ఓ పని చెయ్యి, 5,000 క్యాష్ ఇవ్వు, మిగతా 45,000 నెలకు 15 రోజులు చూపిన 30 నెలలు కట్టేసి. ఇదంతా వింటుంటే ఇన్స్టాల్మెంట్ లో బైక్ కొంటానికి ప్లాన్ చేసి ఉంటున్నారే. ఇంత తెలివిగలవాడి నీకు ఎయిడ్స్ రావడం ఏంటో నా బొందా. సర్లే, నువ్వు వెళ్ళి 5,000 క్యాష్ పట్టుకొచ్చేసి. సరే సార్. ఆపరేషన్ చేయాలి. అలాగే సార్, వెళ్ళరా. వస్తాను సార్. నమస్కారం. వస్తే ఉన్నపానం పోయింది. ఎందుకు అవుతున్నావు? ఏ కల్పన రాయి వచ్చి కౌగులించుకున్నట్టు కల వచ్చిందేమో. చెప్పు ఎందుకు నవ్వుతున్నావు? ఏ లేదురా, నిన్న నకిలీ డాక్టర్ కుమ్మేం కదా, అది తలుచుకుంటే తేగ నవ్వు వచ్చేస్తుందిరా బాబు. దానికి నిన్నంతా నవ్వావు కదరా. లేదురా, ఆ సీన్లో బాలుగోడు ఉంటే ఎలా ఉండదో తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుందిరా బాబు. ఎలా ఉండేది? ఎలా ఉండేదా? ఇలా ఉండేది. సాయంత్రం గెస్ట్ హౌస్ కొత్తలే. నమస్కారం సార్. ఉంటా. ఏంటి ప్రాబ్లం సార్? మనోడికి తల తిరగడం, వాంతులు అవడం, కడుపు నొప్పి. వాంతులు కూడా ఉన్నాయన్నమాట, టెస్ట్ చేస్తాను. అనుకుందంతా జరిగిపోయింది. ఏమేంటి సార్? మీ వాడికి ఎయిడ్స్. అలాచండి బాబు, జబ్బు చాలా ముదిరిపోయింది, వైద్యానికి 4 లక్షలు అవుద్ది, వైద్యం మాత్రం ఖాయం. ఏంటి 4 లక్షలే? అవును సార్. అది తీసుకోలేదు సార్. అది మీ ప్రాబ్లం సార్. అంటే మీ ఉద్దేశం 4 లాక్స్ తీసుకుని వస్తే ఎయిడ్స్ నయం అయిపోద్దండి? డెఫినెట్ తగ్గిపోతే. ఎలాండి, బయట చాలా మంది ఎయిడ్స్ పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు, తీసుకురండి 4 లక్షలు. అసలు టెస్ట్ చేయకుండా వాళ్ళందరికి ఎయిడ్స్ అని ఎలా చెప్తున్నారు సార్? అది అంతే చెబుతామయ్యా, ఇదేమన్నా ఇండియా చదువుకుంటున్నావా? ఫారిన్ డాక్టర్ అనంత్, ఎఫ్ఎండిఎం. అమ్మో, పేషెంట్ పేరెంట్ అడగలేదు. బాలు, ABCDFGH. మీరు సినిమాలు బాగా చూస్తారు. ఏం మీకు టీవీ చేసి అలవాటు ఉందా? అయినా అప్పుడప్పుడు న్యూస్ చూస్తా. అయితే సాయంత్రం 7 o'clock కి టీవీ 7 ఆన్ చేసుకోండి. ఎందుకుట? ఎందుకా? ఇదంతా చూసేందుకు. ఏదంతా? అదే ఈ టెస్ట్లు, ఎయిడ్స్, 4 లక్షలు, ఇదంతా. అంటే? అంటే అర్థం కాలేదా? వాడు TV7 రిపోర్టర్, ఇదేమో కెమెరా. ఇందాక వచ్చినప్పటి నుంచి ఓ తెగ సొల్లు మాట్లాడేవా, అదంతా రికార్డ్ అయి ఉంది. డాక్టర్ నీది ఒక ట్రీట్మెంట్, FMDM. మళ్ళీ అనమాట, FRCC బోర్డులో పెట్టలేదా? అది అమీర్పేటలో ఉంది కదా. జీవితం ఇంక ఎప్పుడు తప్పు చేయను, నా బంధ. నేను డాక్టర్ ఏంటి, కనీసం కాంపౌండ్ కూడా కాదైతే. రేపు నేను ఇటు పక్క నుంచి వెళ్ళేటప్పటికి బయట ఆ బోర్డు ఉండదు, ఇక్కడ ఈ బోర్డు ఉండదు. మరి ఆ మందులు అవన్నీ ఎక్స్పైర్డ్. ఈ బీపీ మిషన్ సంగతి ఏంట్రా? రెడ్డి చేస్తా బాగుండదు. మరి ఇన్ని రోజులు లాగిన డబ్బులు అన్ని అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ లో వేస్తా. వచ్చా? నిజం, నా డిగ్రీ మీద ఒట్టు. ఏ డిగ్రీ మీద? ఎరుడు నవ్వుస్తుందా? బాలుగాని చూసుకుంటే నిజంగానే పేషెంట్ లో ఉన్నాడు.
నాకు చిన్న డౌట్, వాడి కూడా ఎయిడ్స్ ఉందంటావా? ఏమరా, వామిటింగ్ అంటే అడు ఊక్ అంట హైలైట్ రా బాబు. ఒరే అడు చూడు. ఏంట్రా అది? ఇంకా అర్థం కాలేదా? దాన్నే వేపు చేరం అంటారు. మరి ఇంత పబ్లిక్ గానా? పబ్లిక్ గానే కాదురా, ఈజీగా కూడా అయిపోతుంది మధ్యలో. రే ఇదే ఇంత ఈజీగా ఉంటే మరి వ్యాధులన్నీ ఏ లెవెల్లో స్ప్రెడ్ అవుతున్నట్టురా? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ఎయిడ్స్. కానీ ఈ మధ్యన ఏ వ్యాధి వచ్చినా ఎయిడ్స్ వ్యాధి అని చెప్పి భయపెట్టే వాళ్ళు చాలా ఎక్కువైపోయారా. అవునరా, నిన్న మనం చూసింది అదే కదా డాక్టర్ అనంత్. ఎఫ్ఎండిఎం నవ్వులాట కదరా, వాడు చెప్పింది నిజం. రే ఈ రోడ్ సైడ్ వేసేల వల్ల వేపచేయడం వల్ల జనాలు అంత పడైపోతున్నారు కదా, ఏ ఐడియా? వాళ్ళనే మనం ఎడ్యుకేట్ చేస్తే. రైట్ రా, మంచి ఐడియా. కానీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అంతేనా? రైట్, రాంపాయ్ దగ్గరికి వెళ్దాం, మన పని మనం చూసుకొని వచ్చేద్దాం. రే మన పని అంటే ఆ పని కాదు కదా, మన పని అయిపోకుండా చూసుకుందాం పద. చలో రాంబాయ్. ఏం ఫిగర్? నువ్వు ఏనికల రాలుడు. అయ్ బాబోయ్, ఏం చిన్నలింగం, బాగున్నావా? రాంబాయ్, నన్ను అలా పిలవకుండా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు మాత్రం చక్కగా నా పేరు రాంబా అని ముద్దుగా ఉంటే రాంబాయ్ అంటే నాకెట్టా ఉంటది? అయినా తప్పేంటి? పెద్ద లింగం, చిన్న లింగం, ఎప్పుడు ఇంతే. సర్లే గాని ఏడు సంగతి? నాకు అది కావాలి. నేను అడిగింది మగాళ్ళ సంగతి, నీ సంగతి కాదు. నాకు అదే కావాలి. ఓ అబ్బో, ఈటి మాత్రం తక్కువే లేదు. రమ్య సౌమ్య రెండో రెండు. ఎప్పుడు ఆలేనా? ఇలియానా లేదా? ఇలియానా రెండేళ్ళ దాకా ఫుల్ బిజీ. మంచి ఫిగర్ ఉంటారంటే థియేటర్ బాబు ఇంతలో ఉంది. ఏమండి అది? అది అర్థమైంది అర్థమైంది. రాణి గీత లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకేరా. రే పోలీసులు వస్తే సిగ్నల్ ఇయ్యా. మీరేం భయపడకండి మామ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా కదా. రా బాబు, ఏరియా చూస్తే టెన్షన్ గా ఉంది బాబు. వామ్మోయ్, చదువుకున్న అమ్మాయిలా ఉంది. కొత్త రా, అరే కూర్చో. అరే నీ పేరేంటి? అయ్యన్ని నీకెందుకు? వచ్చిన పని చూసుకుని త్వరగా పో, నాకు వేరే గిరాకీ వెయిటింగ్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇంతకీ మీది ఏ ఊరు, ఇక్కడికి ఎలా వచ్చావు? ప్రశ్నలేనా, పని ఏమైనా ఉందా? చచ్చా, మీరు అనుకున్నట్టు నేను ఆ టైప్ కాదండి, మాట్లాడదాన్ని వచ్చాను అంతే. వార్ని పొద్దుగల పొద్దుగల మంచి గిరాకీ దొరికింది. ఏటి తక్కుందా? ఏటి ఎరుగో చెప్తున్నాను, చేతనైతే పని చేసుకో, లేకుంటే వెళ్ళిపో. అంతేగాని పోలీసు వాళ్ళ పేసలేమాక. అరే అంత కోపం ఎందుకు? మరి ఇంకేంటి, నాకు ఈ ఎగస్ట్రాలు నచ్చవు. అది కాదు రీటా, మీ కష్టాలు తెలుసుకుందామని. ఓహో, తెలుసుకుని ఏడ్సేస్తావు? ఇట్లాగే చాలా మంది పోరగాళ్ళు వచ్చి పెద్ద పెద్ద పుస్తకాలు రాసుకొని పోనారు, ఒక్కెర్ర ఒక్క పైస కూడా ఇలేదు. ఇది అయ్యే పని కాదు గాని పోపో. ఆగాగు, డబ్బు కావాలంటే నేను ఇస్తానుగా, ఇదిగో. సరేనా ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను, ఎంఎస్సీ చేసిన నన్ను మొదటిసారిగా ఉద్యోగం ఇప్పిస్తానని నా జీవితాన్ని నాశనం చేసిన వాడు ఒకడు. ఆ తర్వాత అందరూ నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు నేను చేసేది ఇదే ఉద్యోగం. ఐఎమ్ సారీ. నీరసంగా ఉన్నారు, హెల్త్ బాగాలేదా? ఎట్టా బాగుంటుంది, ఎప్పటికీ నువ్వు నాలుగో ఓడివి, ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తాయి, ఎప్పటికీ ఇదే. తాగి తప్పు చేస్తే పులిరాజాకే కాదు, వాడి నుంచి రాణికి కూడా ఎయిడ్స్ వస్తుంది. అది ప్రచారం చేయరు ఈ మగ విధవులు. మీ రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్స్ ఎవరు రారా? ఎందుకు రారు? అదంటారు ఇదంటారు, ఒక్కసారి పని చూసుకున్న తర్వాత నాలుగు గోళీలు ఇచ్చి లాగేస్తారు. ఎవడొచ్చినా చెప్పడం కన్నా మమ్మల్ని చూడటమే ఎక్కువ. నువ్వు ఎడ్యుకేటెడే కదా, చక్కగా కాపురం చేసుకోమని కస్టమర్స్ చెప్పలేవా? వచ్చిన వాళ్ళందరికీ గీతోపదేశం చేస్తే నా బ్రతుకు బస్ స్టాండే. సరే కనీసం కండోమ్ అయినా వాడతారా? ఇదిగో నువ్వు వచ్చావు, కండోమ్ పెడితే పని కాదు అంటావు, అప్పుడు ఏడు శాతం అట్టగే ఉంటాను. అయినా రోగం వస్తే ఆడేపోతాడు, మాకేమవుద్ది? తప్పు తప్పు, ఎయిడ్స్ వాడికే కదా, నీకు కూడా రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను, అంతకుమించి మరి ఏం లేదు. అయినా మిమ్మల్ని మీ
కించపరచడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. ఆలోచించు. ఎటువంటి ఆడపిల్లల్ని ఇటువంటి కొంపలోకి తీసుకొచ్చి అమ్మే నాయలను చూశాను. మా డబ్బుల్ని దోసుకునే నక్కల్ని కుక్కల్ని చూశాను. నీ డబ్బులు ఇచ్చి మా జీవితాన్ని బాగుసేయాలనుకునే వాడిని నిన్నే చూస్తున్నాను. ఎంత చెప్పినా మేము మారకపోతే నేను మనిషినే కాదు, నా జీవితానికి అర్థమే లేదు. వద్దమ్మా బాధపడకు, నా మాట విను. పర్లేదమ్మా, ఊరుకో ఊరుకో, పర్వాలేదమ్మా. మగాళ్ళలో నేను చూసిన కోణం వేరు. ఇంత గొప్ప వ్యక్తిని కలుసుకున్నందుకు ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నమస్కారం అండి. ఏటీ మళ్ళీ ప్రత్యక్షం వేయడం చెప్పి ఆశ్చర్యపోతున్నారా? ఇంకో ప్రేమ కథ మొదలైంది కదండి. మరి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ మనం ఉంటామండి. ఏమండి నాకు తెలక అడుగుతానండి, ఆ రేటమ్మ గారు మధు గారు వాళ్ళ తిప్పలాలు పడతారండి, మనం ఎందుకండి వాళ్ళ మధ్య? పదండి ఇంకో సీన్కి వెళ్ళిపోదాం. నమ్మాలంటారు, మీరు కష్టపడ్డారు, నేను ఎందుకు నమ్మాలమ్మా? నాకేంటమ్మ లాభం? సార్, సిన్సియర్గా మా ప్రయత్నం మేము చేసాం, మాకు తెలిసింది మేము చెప్పాం. ఇక నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. ఇష్టం నా ఇష్టం. లాయర్ సత్తయ్య, ఎవరి మాట వినడు. తెలిసింది తెలుసుకున్నది కాదు, తెలుసుకోవాల్సిన దాని గురించి చెప్పండి, తెలుసుకోవాల్సిన దాని గురించే. ఇంకా తెలియాల్సింది ఏముంది నాయన? అల్లు అర్జున, సారీ మహాభారతంలో అర్జున, ఈ ప్రపంచంలో తెలియాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీకేం కావాలో ఇప్పటికైనా చెప్పండి సార్, ప్లీజ్. అవును, ఎయిడ్స్ గురించి ఏం తెలుసుకున్నారు? ఆ ఎయిడ్స్ వస్తే ఎంత పోతే అంత వస్తే పోతాడు సంక్రాంతి. అమ్మో నాయనారా, నాకు భలే తాట వచ్చింది. ఎయిడ్స్ వచ్చాక ఏంటి, వస్తే ఏంటి, వచ్చాక మనిషి పొజిషన్ ఏంటి? టాపిక్ బాగుందా? చిన్నప్పుడు వ్యాసరచన పోటీల్లో నేనే ఫస్ట్, తెలుసా? ఎందుకు సార్, చచ్చిన పవన్ మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు, మీకు అన్యాయం అనిపించట్లా? పిచ్చివాడ, చంపడి వాడవడు, చచ్చడి వాడవడు. ఉరిశిక్షలతో మిమ్మల్ని చంపడి వాడు న్యాయమూర్తి, చంపించడిది. ఈ టేపులని పద్మావతి గాత్రం, సెంటర్లోని నిమిత్తం మాత్రం స్వామి. సెక్షన్ బట్టి, మీ ప్రవర్తన బట్టి వాయిదా వేయించగల వాళ్ళం అంతే. సరే సార్, మీ ఇష్టం, మీకు ఎలా తోస్తే అలా చేయండి. టాటా. చూసావంటే ఎలా చదువుకుంటున్నాడు వాడు. పట్టుదల మంచి గాని చెడు గాని పట్టాడంటే వదలడే. అవునండి, వాడిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో పిచ్చి కన్నా. అబ్బా ఉండండి. ఏయ్, ఎప్పుడు ఆ ఏడుపు సీరియళ్ళు తప్ప టీవీ కావాల్సి వచ్చింది. ఆ టీవీ బోర్డు టీవీ నీ ఏమిటి మీరే? ఆహా, ప్రపంచం ఎట్నుంచి ఎడతెరగబడ్డా ఫెవికాల్ లాగా టీవీ కత్తుకుపోయే మీరు కొడుకు కోసం టీవీ పెట్టద్దన్నారా? నమస్కారం సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే, తగ్గిపోద్దులే, రెండోలా డిశ్చార్జ్ చేసేద్దాం. అలాగే సార్. ఒకసారి బీపీ చెక్ చేయండి. ఓకే సార్. అవే మందులు కంటిన్యూ చేయండి. చెప్పండి, మీలో ఎవరికి ప్రాబ్లం? ప్రాబ్లం ఎవరికి లేదు డాక్టర్. యాక్చువల్లీ ఎయిడ్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఒక పేషెంట్కి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి, ఆ విషయాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడెక్కడికి వెళ్ళారు? ముందుగానే మాకున్న నాలెడ్జ్ని బుక్స్ చూసి చెక్ చేసుకున్నాం మేడం. అలాగే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్ని అబ్జర్వ్ చేసాం. అదే కాకుండా బ్రోత్లోస్కి వెళ్ళి చాలామంది సెక్స్ వర్కర్స్ని ఇంటర్వ్యూ కూడా చేసాం డాక్టర్. కేవలం ఇంటర్వ్యూనా, ఏమైనా ప్రొసీడ్ అయ్యారా? అలాంటిదేం లేదు మేడం, మేము గమనించినంత వరకు చాలా మంది అమాయకులు బలవుతున్నారు మేడం. గుడ్, మంచి అబ్జర్వేషన్. నాకు ఒక డౌట్, ఈ వివరాలన్నీ మీకెందుకు, ఇంత అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? అఫ్కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. అదేం లేదు మేడం, తప్పనిసరి మేము ఈ పని మొదలు పెట్టాం, కానీ కొన్ని కొన్ని సంఘటనలు మేము తట్టుకోలేకపోతున్నాం. అందుకే మేడం, కొంతమందినైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. గుడ్, ఐ లైక్ యూ. చెప్పండి, ఇప్పుడు నేను మీకు ఏ హెల్ప్ చేయగలను? ఎయిడ్స్ వచ్చాక ఆ పేషెంట్ ఎంతకాలంలో చనిపోతాడు, ఆ పీరియడ్లో అతని పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామని వచ్చాను డాక్టర్. షూర్. హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. హెచ్ఐవి సోకిన ఎయిడ్స్ రావడానికి చాలా కాలం పడుతుంది. చాలా కాలం అంటే? అది వారి శారీరక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే 7-8 సంవత్సరాల వరకు ఎయిడ్స్ రాదు.
ఏడ్స్ వచ్చినా ఎంతో కాలం బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి ఆహారం, నడవడి, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. మరి పేషెంట్ సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది మేడం? ఏంటో లేదు, మామూలుగానే సెక్స్ సంబంధాలు ఉంచుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాండమ్స్ వాడాలి, లిప్ టు లిప్ కిస్ లాంటివి పెట్టుకోకూడదు. ముఖ్యంగా భార్య భర్తల మధ్యన మంచి అవగాహన ఉండాలి. పేషెంట్ తో కలిసి ఉంటే భార్యకు వచ్చే అవకాశం లేదా? చెప్పాను కదా జాగ్రత్తలు చాలా అవసరమని. పరిశుభ్రత, డాక్టర్ సలహాలు పాటిస్తే భార్యకు కూడా ఎప్పటికీ రాదు. కామన్ బాత్రూమ్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే స్నేహ ఎయిడ్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ పేషెంట్ జీవన విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. ఏ టైంలోనైనా, అపాయింట్మెంట్ లేకపోయినా డైరెక్ట్గా రావచ్చు. మీలాంటి సోషల్ సర్వెంట్స్కి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అరే రామకిషన్ గారు, మీరు ఇక్కడ? మీరు రామకిషన్ కదా? అవును సార్, నేనే రామకిషన్. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్? ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడ ధైర్యం సార్, ఈ విషయం ఆనాడే తెలిస్తే ఆ పాడు పని చేయకపోయేవాడిని. బంగారం లాంటి పెళ్ళం, రత్నాలు లాంటి పిల్లలు, ఏం లాభం? ఊరుకోండి, బాధపడకండి. ఇంకా మిగిలింది అదే కదా, కనీసం కండోమైనా వాడుంటే బాగుండేది. ఎంతమంది చెప్పినా వినలేదు. తలరాత. ఇక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి డాక్టర్లు. వీళ్ళ వల్లే నేను మరికొంతకాలం బతుకుతాననే నమ్మకం కలిగింది. ఓకే, వెళ్ళొస్తాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. స్పీడీ రికవరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తామండి. హలో. హాయ్. మీరు? నేను మాలతి. నన్ను చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉందా? నాకు తెలుసు, నన్ను చూస్తే అసహ్యంగా కూడా ఉంది కదా. అబ్బే, అదేం లేదు. ఎస్. నేనేమీ అనుకోను, నాకిదేం కొత్త కాదు. అప్పుడు అనుకోకుండా తప్పు చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. అగ్గిని తెలిసి తాకాను, కాల్చకుండా ఊరుకోదు కదా. ఇప్పుడు అనుకుని లాభం, పువ్వు లాంటి జీవితాన్ని మంటల్లో మసి చేశాను. కూల్గా నడిచే సంసారాన్ని నాశనం చేసుకున్నాను. అమాయకత్వము, మూర్ఖత్వము తెలియదు. తప్పుల గురించి ఆలోచించకుండా అహంకారంతో తెగించి తిరిగాను, అనుభవిస్తున్నాను. మితిమీరిన స్వేచ్ఛకి ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఇప్పుడు మీ అందరికీ నేను ఓ హెచ్చరికని. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెట్ అవ్వండి, బీ కూల్. ఈ స్నేహ సెంటర్లో చేరిన తర్వాత వీళ్ళు చూపించే ఆదరణతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మీరే వర్రీ కాకండి, తొందరగా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ. సార్ లేరండి, ఆయన రేపు ఉదయం వస్తారు. మిగతా పేషెంట్లు చూద్దరుగా రండి. అలాగే, వెళ్ళేస్తాం. ఓకే మేడం. బాయ్. అలాగే, బాయ్ బాయ్. ఓకే ఉంటా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. హలో. నమస్తే సార్. ఎలా ఉంది సెంటర్? చాలా బాగుంది. వాళ్ళని మీరు ఎలా చూసుకుంటున్నారో అంతా బాగా చెప్పారు, కానీ నిన్న మేము కలవలేకపోయాం. ఇవాళ ఇలా, అది నా బాధ్యత అంతే. అసలు ఈ సెంటర్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? దానికి కారణం మా అన్నయ్య. ఆయన ఏం చేస్తుంటారు? లేరు, ఎప్పుడో చనిపోయారు. ఐఎమ్ సారీ, ఎలా చనిపోయారు? ఎయిడ్స్తో. అవును, ఎయిడ్స్తో ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఎంతగా కుమిలిపోయాడు. ఆదుకునే వాళ్ళు లేక ఎంత ఒంటరైపోయాడు నా ఒక్కరికే తెలుసు. ఆఖరికి మా అన్నయ్యని చూడటానికి నన్ను పర్మిట్ కూడా చేయలేదు. అంత దుర్భరంగా గడిచింది ఆయన జీవితం. అసలు ఆయనకి ఏ చెడు అలవాట్లు లేవు, అయినా ఇప్పట్లో ఆ రోజుల్లో అంత అవేర్నెస్ లేదు. ఏదేమైనా మా అన్నయ్య పడిన కష్టాలు ఇంకెవరూ పడకూడదని ఈ సెంటర్ స్టార్ట్ చేశాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్, అమేజింగ్. కేవలం ఈ సెంటర్ చూసుకోవడమేనా, ఇంకేమైనా? బయట హాస్పిటల్లో కూడా కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తున్నాం. ఇవే కాకుండా పత్రికల్లోనూ, టీవీ, రేడియోల్లో స్పెషల్ బులెటిన్స్ చేసి ఈ వ్యాధికి సంబంధించిన వివరాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. సేఫ్ సెక్స్, కండోమ్, ఈ విషయాల మీద ఇన్సిస్ట్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ యూత్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే సింగిల్ పార్ట్నర్ తోటి జీవితం గడపడం. అసలు అది కనుక మీరందరూ స్టిక్ అయితే, ఐ మీన్ హోల్ యూత్,
అసలు ప్రాబ్లమే ఉండదు. యు ఆర్ రైట్ సార్, యూత్ని కంట్రోల్లో ఉండేలా చూసుకుంటే సగం వ్యాధి తగ్గినట్టే. చాలా చోట్ల వాళ్ళని వేలేస్తుంటారు, అది చాలా దారుణంగా సార్. దారుణమే కాదు, నేరం కూడా. దానివల్ల సమాజం మీద కసితో తమకున్న వైరస్ని ఇతరులకు అందించే వాళ్ళు ఉన్నారు. అందుకే మీలాంటి ఎడ్యుకేటెడ్స్ ప్రజల్ని జాగృతం చేయాలి. ఏది అంతం కాలేదని, అసలు జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని వాళ్ళకి తెలిసేలా చేయాలి. బహుశా మీరంతా ఆ పనిలోనే ఉన్నారని అనుకుంటున్నాను. నిజానికి జీవితం నీటి బుడగ కాదు, అయినా నీటి బుడగ మీద కూడా సప్తవర్ణాలని మనం చూస్తుంటాం కదా. ఆ ఆనందం వాళ్ల వెంటే ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే జీవితం మీద ఆశతో ఇష్టాన్ని పెంచుకుంటారు. మనమంతా కలిసి ఆ పని చేసి మన జీవితాలను సార్థకం చేసుకుందాం, ఏమంటారు? డెఫినెట్లీ సార్, తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్. మానవత మనుగడను మంట కలిపే మహమ్మారి ఎయిడ్స్ రా, క్షణికానందం మరణం తథ్యం. Oh!
వంశీ కంగ్రాట్స్ కంగ్రాట్స్ మీకు స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది చూడు ఈవినింగ్ ఎడిషన్ లో కూడా వేశారు అదేంట్రా అంత గుడ్ న్యూస్ చెప్తే డల్ గా ఉన్నావు వంశీ ఏమైంది నాకు కూడా చెప్పవా అదేం కాదు మీకు అవార్డు వచ్చిందని కాలనీ అంతా పండుగ చేసుకుంటుంది అటు చూడు ఏమైంది వంశీ ఏం జరిగింది ఏంట్రా ఏం జరిగింది ఏం జరిగింది ఆ తప్ప వేరే మాట్లాడదా ఏంటి పండగ అంట పండగ అదేంట్రా అంత చిరాగ్గా ఉన్నావు ఏంటే పని పాట లేదా మీకు చెప్తుంటే అర్థం కాదు చిత్తుగా తీసుకొచ్చి మాట్లాడతారు ఇదిగోండి అరే ఈ గోపిగడి సెల్ ఆఫ్ చేసి ఉందే ఈ మధుగడి సెల్ కూడా ఆఫ్ చేసి ఉందే ఈ సుధగాడికి చేస్తాను హలో అరే సుధా నేను రా ఏంటిరా డల్గా మాట్లాడుతున్నావు వంశీ తిట్టాడా వారిని ఇక్కడ కూడా అదే పరిస్థితి రా అన్నం తినకుండా వెళ్ళిపోయాడు ఏమైంది వాళ్ళందరినీ కూడా తిట్టాడా ఏమిటో ఏమైందండి ఎక్కడ కూడవే ఆ సుధని తిట్టాడంట వాళ్ళందరినీ తిట్టాడంట అబ్బా అవార్డు వచ్చిందని కాలనీ అంతా పండగ చేసుకుంటాంటే ఇది ఎక్కడ గొడవే ఏదో వీళ్ళందరూ దారిలో పడ్డారని అందరం ఆనందపడుతున్నాం చి 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 వంశీ ఏంటి ఆలోచిస్తున్నావు ఏలేదురా చేసిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తున్నాను ఈ అవార్డు రావడం ఒక విధంగా తలనొప్పిరా ఎందుకు అరే తప్పు ఒప్పుకుని లొంగిపోదాం అనుకోవడం అదే టైంలో ఈ అవార్డు రావడం ఛా ఇదంతా గజిబిజిగా ఉందిరా ఇవన్నీ తెలిస్తే మన ఇంటోళ్ళు ఎలా తట్టుకుంటారో ఏమో అయినా మన డేషన్ గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో నాకు అర్థం కావట్లేదురా అవార్డు గురించి కాదు కానీ మనం తప్పు చేసామని తెలిస్తే తట్టుకోలేరురా రే ఐడియా ముందు మన లాయర్తో మాట్లాడితే వామ్మోయ్ వాడు సత్యమూర్తి కాదు బాబు శృతిమూర్తి సావు కొడతాడు అయినా ఏం మాట్లాడతాం ఏం లేదురా మనం వాడు బ్లాక్మెయిలింగ్ని తప్పించుకోవాలంటే మనం లొంగిపోతున్న విషయం వాడికి చెప్తే వాడి నోరు వాడితోనే ముంచినట్టు అవుతుంది కరెక్ట్రా ఇమీడియట్గా పని చేద్దాం ఫోన్ చేయి ఫోన్ చేయరా నేను వంశీని వంశీ బావునా అవును ఈ మధ్య నీకు అవార్డు వచ్చిందట కదా ఓ పంట చేసిన అవార్డు ఇస్తారా స్టాప్ ఇట్ చూడు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక మీతో మాకు సంబంధం లేదు అది చెప్పడానికి ఫోన్ చేశాను అవార్డు రాగానే సంబంధాలు తెగిపోతాయి డాడీ మళ్ళీ నేను జనరంజని ప్రోగ్రామ్ పెట్టుకుంటా లుక్ జనరంజన్ కాదు జన్మభూమి ప్రోగ్రామ్ పెట్టుకో మాకే ప్రాబ్లం లేదు మీరు అలా వచ్చారా నేను ఇలా వస్తా ఏ సోదాపు మేము లొంగిపోవాలనుకుంటున్నాం ఆ టేపులు మైకి పట్టుకుని ఊరూర ప్రచారం చేసుకో అదే రాజీవ్ ప్రచార భేరి అర్థమైందా మీరు లొంగ ముందే ప్రెస్ మీట్ పెడతా టీవీ 9 లో ఫ్లాష్ న్యూస్ మద్దర్ కవాట ఈటీవీ న్యూస్ లో ఇంకో రకం న్యూస్ మటర్ కవాట చూడు వచ్చే నా ముందు కుప్పి గంతులొద్దు నేను కంటి కూడా తెలియకుండా కంటి పాపను మాయం చేయగలను మిగతా విషయాలు లాయర్ సత్తు ముందు ఇంట్లో రండి విచ్చేయండి ద్వారం తెరిచే ఉంటాను ఆమెన్ సార్ నమస్కారం సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ డైరెక్ట్గా అవార్డు ఫంక్షన్కి వెళ్తారనుకుంటే ఇంటి వచ్చారండి టైం అయిపోయింది వెళ్దాం మదండి కలనా మీరు దుంపదాగా సార్ మేము అవార్డు తీసుకోదలుచుకోలేదు సార్ మేము లొంగిపోతాం మీ దగ్గరనే చాలా పెండాలనుకున్నాను అప్పుడే లొంగిపోతాం వంగిపోతాం అంటారంటే అవార్డుకి వెళ్ళాల్సిందే లేదా ప్రెస్ మీట్ హాత్కి సఫాయ్ చక్రమే బార్ మా నుండి మీరు పొందేది ఏముంది అయినా మీకు ఇచ్చే అంత ధనవంతులం కాదు ఈ అవార్డు తర్వాత మీ మదర్ తెరిసా ఫౌండేషన్కి డబ్బులే డబ్బులు అసలు మాకు ఆ తోటే రాలేదు అదే మరి ఆ డబ్బులు వాళ్ళలో పొరలాడదాం అంతా డబ్బు దోచుకుని మనం అంతా పని చేసుకుందాం ఏమైనా మిగిలిందనుకో అనాథలకు ఇస్తేద్దాం అయినా మళ్ళీ మాట వేసిన కొడుకులు కదా ఇటు బతరు కదా ఇందుకే డబ్బులు ఖర్చు పెట్టా నా కొడుకులకి చెత్త కొడుకులు డబ్బులు వేసి కదా చీ నువ్వెంత క్రూయలా
నిజానికి నేను విలనే. మీ చాలా పిల్లలని నేను కామెడీ కామెడీ చేశా, తేడా వచ్చిందనుకో, ఎక్స్ట్రా చేశారనుకో. ఏంటి సుందరం, కార్ రెడీ చేయి, రండి దిగండి దిగండి రండి, ఇంకా టైం అవుతుంది రండి, రా దిగు దిగండి అంటే ఏంటే మరి పెళ్లి కొడుకులు నడుస్తున్నారు పదండి. ఆయన అమౌంట్ వచ్చిన టైంలో సంతోషంగా ఉండాలి కానీ విచారంగా ఏంటా ఏంటా ఫేస్ మార్చండి, నవ్వండి, పదండి, నిన్నలే పదా. ఇంతటి ఘనత సాధించిన వారిలో వీళ్ళు వెరీ యంగ్. మీ యూత్కున్న పవర్ని నిరూపించిన మదర్ థెరిసా ఫౌండేషన్ వంశీకృష్ణ, సురేష్, మధుసూదన్లను నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మదర్ థెరిసా ఫౌండేషన్ తరఫున శ్రీ వంశీకృష్ణను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలకి, గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ గారికి, మమ్మల్ని అభినందించిన కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు. ఒక ముఖ్యమైన విషయం, మేము ఈ అవార్డుని స్వీకరించట్లేదు. ఈ అవార్డుకి మేము అర్హులం కాదని చెప్తున్నాను. దయచేసి నా మాటలు పూర్తిగా వినండి. మంచికో చెడుకో ఎన్నో వేల మంది, లక్షల మంది అనాథలతోనూ రోగులతోనూ కలిసి తిరిగాం. చావుకు దగ్గరైన వాళ్ళు, చావు నుంచి వెంట్రుకోసలు తప్పించుకున్న వాళ్ళు, చావు తప్పదని తెలిసి పోరాటం సాగిస్తున్న యోధుల్ని, మూర్తిభంజన విశ్వాసాలను ఎన్నో చూశాం. వారందరి ముందు మేము అల్పులం, మేము హంతకులం. అవును, నిజంగా నిజం. మే 1వ తారీఖున శ్రీ రామకృష్ణ పద్మావతి దంపతులను మేము హత్య చేశాం. పద్మావతి గారి భర్త మా వల్ల చనిపోయారు, అయినా మేము నిర్దోషులు అని చెప్పి ఆవిడ కూడా చనిపోయారు. అసలు అలా ఎందుకు అన్నట్టుందని ఆలోచించకుండా కనీసం వాళ్ళని చూడడానికి హాస్పిటల్కైనా వెళ్ళని రాక్షసులం మేము. సాక్ష్యాధారాలతో సహా మా తప్పు నల్లకోట దగ్గర భద్రంగా రికార్డ్ అయి ఉందని తెలిసి చావుకు శిక్షకు భయపడి ఆయన చెప్పినట్టల్లా ఆటానికి నిర్ణయించుకొని చట్టాన్ని మోసం చేసి తిరుగుతున్న మోసగాళ్ళం మేము. ఎస్, మోసగాళ్ళం మేము. ఈ ఉద్యమంలోకి రావడం ఇష్టం లేకున్నా, బలవంతంగా జరిగిన ఎంతోమంది రోగుల్ని అనాథాలను చూశాక మాకు వారి పట్ల జాలి కలిగింది. అయినా ఈ ప్రజల కోసం మేము మనస్ఫూర్తిగా ఉద్యమం ప్రారంభించలేదని, కేవలం ఒక బ్లాక్మెయిలర్ భయంతో శిక్ష తప్పించుకోవడానికి అని గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ములుగుచ్చుకున్న ఫీలింగ్. అందుకే లొంగిపోవాలనుకుంటున్నాం. ఒకవేళ న్యాయస్థానం తప్పుగా భావించి ఉరిశిక్ష విధిస్తే చేసిన తప్పుకు సరైన శిక్షగా భావించి ఆనందంగా ప్రాణాలు విడుస్తాం. ఈ అవార్డును తిరస్కరించినందుకు మనస్ఫూర్తిగా అందరూ క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చీఫ్ జస్టిస్ గారు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? ఎవరమ్మా నువ్వు? మీరందరూ చనిపోయాను అనుకున్న పద్మావతిని నేనే. రండమ్మా. డిఫెన్స్ లాయర్ సత్యమూర్తి గారు, వీరే. నమస్కారం. ఇందాక వంశీ చెప్పాడు నల్లకోటని, ఆ నల్లకోట బ్లాక్మెయిల్ నేనే సార్. నేను చనిపోలేదు, మా వారు మాత్రమే మరణించారు. అది కూడా హత్య కాదు, యాక్సిడెంట్. నిజంగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవాలని ఆ చోటుకి వెళ్ళాం. పెనుగు లోటలో కారు బానెట్ పడి ఆయన మరణించారు. నిజానికి వాళ్ళది తప్పే, కానీ
ఊహించాలనుకున్న జీవితాలు మావి. ఎంతో భవిష్యత్తున్న నవయువకులు వాళ్ళు, పైగా సహాయ గుణం ఉన్న వాళ్ళు. వాళ్ళని క్షమించడం వల్ల నాలుగు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. రేపు ఆ నలుగుల వల్ల సమాజమే సంతోషంగా ఉండొచ్చు. అందుకే వాళ్ళు హంతకులు కాదని నా స్టేట్మెంట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయించాను. ఇంతకీ మీరు చావాలనుకోవడానికి కారణం? నాకు మా వారికి ఎయిడ్స్. ఎయిడ్స్ గురించి మాకేమీ తెలియని రోజుల్లో ఎమర్జెన్సీలో ఎక్కించుకున్న బ్లడ్ వల్ల అది మహమ్మారిలా మా జీవితాలకు ముగింపు పలుకుతుందని మేము అనుకోలేదు. ఏ తప్పు చేయకుండానే సమాజం దృష్టిలో అంటరాని వాళ్ళమై రోగిష్ఠులమై కుమిలిపోయాము. చివరకు ఆయన చితికి నిప్పండించడానికి ఎవరూ రాక ఈ చేతులతో స్వయంగా దహనం చేశాను. నేను ఒంటరిగా మిగిలాను. దానికి తోడు నా అంచనా తప్పయింది. నేను నిర్దోషులని చెప్పిన కుర్రాళ్ళు కనీసం నన్ను కలుస్తారేమో, వాళ్ళని ఎయిడ్స్ పై సమరానికి వాడుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు రాలేదు. ఆ స్థితిలో లాయర్ సత్యమూర్తి గారు నాకు తోడుగా నిలిచారు. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశారు. పట్టుదలకపోతే వాళ్ళని ఎవరూ ఎదిరించలేరని తెలిసి వాళ్ళల్లో ఆ టాలెంట్ను నిద్రలేపాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చివరకు బ్లాక్మెయిల్ ప్లాన్ చేశారు. చివరిదాకా విలన్లాగా వాళ్లతో తిట్లు తిన్నారు, వాళ్ళని లక్ష్యానికి చేర్చారు. నేనెలా పోయినా వాళ్ళు యువతకి ఆదర్శంగా నిలవాలన్నదే నా కోరిక. న్యాయమూర్తి గారు, నా బాధను అర్థం చేసుకోండి. వాళ్ళిప్పుడు ఉద్యమానికి చాలా అవసరం. వీళ్ళు నిర్దోషులని నిరూపించడానికి మీరు నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. పూజ రామ్మా, ఇది మా పాప. లేక లేక కలిగిన సంతానం. దీనికి ఎయిడ్స్ ఉంది. కేవలం మా జబ్బు వల్ల ఈ పసిపాప బలే అయిపోయింది. ప్రతిరోజు ఎంత విలవిలలాడిపోతుందో నా కళ్ళారా చూస్తున్నాను. సారీ మధు, పైకి రండి. న్యాయమూర్తి గారు, చెప్పమ్మా. మీ ద్వారా ఈ చిన్నారి తల్లిని వీళ్ళ చేతుల్లో పెడుతున్నాను. నా పాప కోసం, నా పాప లాంటి ఎంతో మంది చిన్నారుల భవిష్యత్తు కోసం వీళ్ళను కాపాడండి న్యాయమూర్తి గారు. నేను నా జీవితంలో తొలిసారిగా చూసిన విషాద మధుర ఘట్టం ఇది. ఎప్పుడో చేసిన తప్పుని శిక్షగా అనుభవించాలని పట్టుదల గల యువకులు, తన భర్తను చంపిన యువకులు నిర్దోషులని, వాళ్ళని బతికించమని కాళ్ల మీద పడి ప్రాధేయపడుతూ తన ముద్దు బిడ్డను కూడా వాళ్లకే అప్పగించిన మహోన్నత మానవతామూర్తి, తనకే సంబంధం లేకపోయినా యువతను ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపు మళ్లిస్తూ బ్లాక్మెయిలర్గా తిట్లు తింటూ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడ్డ ఒక న్యాయవాది, అద్భుతం, అమోఘం. ఇదొక అపూర్వమైనటువంటి దృశ్యం. దీన్ని మళ్ళీ మనం చూడలేము, చూడం. వీళ్ళు హత్య చేశామంటున్నా అది ఒక యాక్సిడెంట్ అని ఇప్పుడే ఇక్కడే మీ ఎదుటే రుజువైంది. పద్మావతి గారు కూడా కోర్టులో అదే చెప్పారు, ఇక ముందు కూడా అదే చెప్పబోతున్నారు. మరి
శిక్ష ఎవరికి? మరిక్కడ ఎవరు దోషి? మీలో ఎవరైనా చెప్పండి వీళ్ళకి శిక్ష పడాలని. ఈ కేసును తిరిగి నేనే తిరిగి ప్రారంభిస్తాను. ఎవరు ఎవరు చెప్పండి, లేవండి. మిస్టర్ వంశీ, చూశారా ఒక్కరైనా లేచారా? తప్పు చేశామన్న ఫీలింగ్ ఇప్పటికైనా మీకు పోయిందా? ఆల్ రైట్, మీకు శిక్ష పడాలి. ఆ శిక్ష నేనే విధిస్తున్నాను. ఎయిడ్స్ మహమ్మారి మీద మీరు జీవితాంతం యుద్ధాన్ని సాగించండి, అదే మీకు తగిన శిక్ష. కలెక్టర్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ అవార్డుకి మరింత వన్ను పెరిగింది. ఇప్పుడు ఈ అవార్డుని కలెక్టర్ గారి చేతుల మీదుగా వీరికి. ఎయిడ్స్, పేదలు ధనికులు ఆఖరికి పసివాళ్లని వదలని మహమ్మారి, కేవలం అజాగ్రత్త అజ్ఞానం వల్ల బలవుతున్న అభాగ్యులెందరో ఈ చిత్రం చూసి కనీసం ఒక్కరైనా జాగ్రత్త పడినా, మరొకరిని జాగృతం చేయటానికి ముందుకొచ్చినా మా ఈ ఆశయం